अर्रा भगवंत दैवल चवर की निर्को बैठक अर्रा अर्रा इन्नेगा दुकान निजा नीकना गेयक डाक्टर फोन रम्मन అతని పరిస్థితి ఏం బాగలేదు కొలుకున అవకాశాలు కూడా తక్కువ కనిపిస్తున్నాయి మీరు ఎల్లి చూడొచ్చు సరుకుల గురించి లేదంటే పొయ్యి ఎలిగించు కూడా కిరసనాయిలు ఉండదు అన్న వండుకోవడానికి బియ్యం ఉండదు బోర్డు బోర్డు తిప్పు తిప్పు ఎలాండి ఎలాండి సరుకులు అయిపోయాయి ఎలాండి అన్యాయం అప్పుడే సరుకులు అయిపోయాడంటే సగం మందికి కూడా ఎవలేదు సరుకులు ఎట్ట అయిపోతాయి ఏయ్ సరుకు అయిపోతే అయిపోయిందనక ఏమనాలే తక్కువ వచ్చింది తొందరగా అయిపోయింది నన్ను ఏం చేయమంటారు ఏం చేయమంటావా సరుకు దాచేసి దొంగచాటుకు అమ్ముకోవడం మానుకోమంటాం ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏ పెద్ద మనిషి ఆ గోడౌన్ తలుపు తెరిపిస్తే తెలుస్తుంది నీ మోసం నోర్మై నా మీద అపనిందలు వేసి తప్పుడు కోతలు కూసావో ఏం చేస్తావయ్యా ఇప్పుడే ఆ తలుపులు తెరుస్తాను ప్రజల కోసం ప్రభుత్వం పంపించే సరుకును నువ్వు దాచేసి దొంగచాటుగా అమ్ముకొని లక్షల లక్షలు సంపాదిస్తున్నావని వేల కళ్ళ ముందే నీ బండారం బయటపెడతాను ఏంటి పెద్ద వేల మాటలకి విరుచుబడుతున్నావు అమ్మా అమ్మా అన్నయ్య చెడమ్మా దాదా వచ్చాడు కాది కింద పంది కొక్కులా బలిసిన నీకు సొమ్ము గురించే తప్ప అమ్మ గురించి తెలియదనుకుంటాను అందుకే 10 మందికి పేటలో సాయం చేసి దేవత లాంటి మా అమ్మను మెడబట్టుకొని తోసి లుచ్చావ అనిపించుకున్నావు ఒరేయ్ చేతులెత్తి దండం పెట్టవలసిన మనిషి మీద చెయ్యి చేసుకున్న వాణ్ణి ఏం చేసినా తప్పు లేదురా కానీ పేదల కడుపులు కొట్టి బొజ్జ పెంచిన పెద్ద మనిషివి కదా నువ్వు కనుక నీకు ఒకటి రెండు గుణపాఠాలు నేర్పి పేదలు తిరగబడితే ఏం జరుగుతుందో వివరంగా చెప్తాను నువ్వు నాకు చెప్పడం మాట అలా ఉంచు మా వాళ్ళు నీకు కొన్ని పాఠాలు నేర్పుతారు అవి నేర్చుకో వాళ్ళను కాస్త ఆగమని ముందు నేను చెప్పేది విను నాకు తెలిసినవి రెండే రెండు పద్ధతులు ఒకటి హింస మరొకటి అహింస మొదట అహింస పద్ధతిలో మాట్లాడుకుందాం అది కుదరకపోతే అప్పుడు హింసలోకి దిగుదాం అది మొదలెట్టాను అనుకో ఇక నీలాంటి వాళ్ళు నా ముందర ఆగరు పీకాన్ అంటే ఏది పీకందే ఏ లేదా పీకాన్ అంటే దెబ్బ పైన కింద అబ్బా మర్యాదగా వాళ్ళకి రావాల్సిన సరుకులు ఇచ్చి పంపించు పదండి పదండి ఆగండి ఆగండి వాడు చెప్పాడని ముందుకొచ్చారో వాడితో పాటు మీకు మూడుతుంది లాభం లేదు ఇక హింస మొదలవాల్సిందే రండిరా గాడిదల్లారా ఆ
రండి ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకోండి రండి ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకోండి దించు క్యారెట్ దించు దించు తలే ఉండు చిలక నిన్ను నమ్ముకున్న గుంటలో పడి మునిగిపోతున్నారు మీతో అక్కడ తీరిపోయిందా నీటి కొంగల్లా ఎంత అందంగా కుట్టుకుంటున్నారు ఏమిటి నీటి కొంగల్లా నో 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 నీటి కోతులు డక్స్ డక్స్ అటొకసారి చూడు చూసా నడిచిన అందం హెల్ప్ నన్ను కాపాడు నా డ్రెస్ పాడైపోతుంది హెల్ప్ హెల్ప్ మీ ముందు ఆటో దెబ్బతిన్నందుకు క్యారేజ్ లో అన్నం పాడైపోయినందుకు డబ్బులు చెల్లించు డబ్బులుంటే ఆ డబ్బులు నా దగ్గర వసూలు చేసుకో డ్రైవ్ చేసింది నేను డాష్ ఇచ్చింది నా కారు లేదు లేదు మా రేఖ కాలు బ్రేక్ మీద నుంచి పొరపాటున స్లిప్ అయింది క్షమించండి లత అడ్డమైన వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కావాలనే నేను డాష్ ఇచ్చాను ఏం చేస్తారో చేసుకోమను గోరోజును గురిగింజ అంతే అనుకున్నాను కాదు గుమ్మడికాయ అంత పెరిగింది చూడు పాప నా విషయం నీకు పూర్తిగా తెలియదు పీకానంటే దెబ్బ పైన కింద అబ్బా ప్లీజ్ ఆగండి అనవసరంగా గొడవ పడి ప్రయోజనం ఏముంది మీకు జరిగిన నష్టానికి డబ్బు నేను ఇప్పిస్తాను నోలత ఫాల్ట్ వాళ్ళది కాలేజ్ ప్లే గ్రౌండ్ లో ఆట ఆపడం వాళ్ళ తప్పు ఆడటం చేత కాకపోయినా కోర్టులోకి రావడం వాళ్ళ ఫూలిష్నెస్ ఏమిటి ఆట చేత కాకుండా కోర్టులోకి వచ్చావా ఆడి చూపించమంటావా మాకు ఏ ఆట వచ్చో ఎలా ఆడిస్తామో తెలుస్తుంది ఆల్ రైట్ బాస్కెట్ బాల్ మ్యాచ్ కి నేను రెడీ హియర్ ఇస్ 1000 రూపీస్ గెలిస్తే ఈ డబ్బు మీరు తీసుకోవచ్చు ఓడిపోతే తప్పు మీదేనని మా కాళ్ళ మీద పడాలి ఓకే ఓడిపోతే మాకేమి డబ్బు ఇవ్వక్కర్లేదు కానీ నోటొక్కసారి నీళ్ళల్లో మునగాలి నోటొక్కసారి రాదు వెయ్యిన్నొక్కసారి అగ్రీడ్ దర్శమే జమాల్ కమ్ ఆన్ వాడు స్టేట్ ఛాంపియన్ అయితేనే వరల్డ్ ఛాంపియన్ అయితేనే మన ముందు ఓడిపోయి తీరతాడు పాపం ఏది ఏవైనా వాళ్ళకి చాలా నష్టం కలిగింది రేఖ నష్టం వాడికి కాదు నాకు జరిగింది నా డ్రెస్ అంతా పాడు చేశాడు వాడి మీద పగ తీర్చుకోవాలి ఇవిగో బూట్లు బూట్లా ఇవి మామూలు బూట్లు కాదు జంపింగ్ షూస్ అంటే కుప్పిగంతుల జోళ్ళు అన్నమాట ఇవి నువ్వు వేసుకుంటే బంతిలా ఎగురుతుంటావు చూడు దీంతో వాళ్ళు ఆట కడుతుంది అది కమాన్ స్టేట్ ఛాంపియన్ ఆడు ఈ దెబ్బతో నీ బోడీ ఛాంపియన్షిప్ ఊడి తీరుతుంది పద చూసుకుందాం కమాన్ స్టేట్ ఛాంపియన్ షేమ్ షేమ్ ఇదేమిటి ఆంజనేయుడు కూతురులాగా అంతెత్తెగురుతుంది ఈవిడ గోర కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మగారు స్ప్రింగులు మింగుంటది అందుకే ఈవిడ ఇప్పుడు కోతిన కుప్పుగంత వేస్తుంది అదేం కాదు సన్నాసి ఆ బూటుల్లో ఏదో మిషన్ ఉంటుంది అది తీసి ఆడమని చెప్పండి అదే ఆ బూట్లు తీసి పారేసే వరకు ఆట ఆడటానికి వీల్లేదు వాట్ స్టేట్ ఛాంపియన్ షివరింగ్ వస్తుందా ఆ బూట్లు వెయ్యాలి ఈ బూట్లు తీయాలి అనే రూల్స్ ఏమీ లేవు ఈ ఆటల్లో ఆడవాళ్ల చేతుల్లో ఓడిపోతావురా బ్లాడి ఇదిగో ఇంగ్లీష్ లో పిచ్చి కోతల కూయకు మోసం చేసి గెలుద్దాం అనుకున్నారా పీకాన్ అంటే దెబ్బ పైన కింద మోసం అని గించుకునే బదులు మీరు చేయండి మోసం ఏమిటో ఏదేమైనా గెలవటం ముఖ్యం ఆ పిల్లని కింద పడేసో మీద పడేసో ముందు ఆ బూట్లు లాక్కో అందులో స్ప్రింగులు ఉన్నాయి జల్సమే జమాల్ ఆ
కిడికిడి బంతులెగిరిపోతవి మరి ముళ్ళు పచ్చడవుతవేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త ముళ్ళు పచ్చడవుతవేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త కపిరాజు ముందరా నీ కుప్పి కంతుల ఓలేడి పిల్ల ఓ ఇంటి నీ మంతి తన్న మళ్ళీ పొళ్ళంత గల్లంతే చూసుకో మళ్ళీ గుంతలకిడి దిల్తలకిడి బంతులెగిరిపోతవి మరి ఒళ్ళు పచ్చడవుతదేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త సోకు అది తగులుతుంటే షాకు నీ చెయ్యి తమలపాకు నీ చెంప చిగురుటాకు ఈ లేత అందాలు కందిపోతుంటే నీ కాలు మోకాలు వాచిపోతుంటే దండం పెడితే దరి చేరానా కన్నే కొడితే ఒడి చేరానా లోగుట్టులు రాబట్టిన మన గాడినే ఏమా కాలు పెడికిందా గుంతలకిడి దింతలకిడి బంతులెగిరిపోతవి మరి ఒళ్ళు పచ్చడవుతదేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త గసగసాల వయస్సు దానిన వరసాలు తెలుసు సొమ్మసిలిన సొగసు దాని సొమ్ములన్నీ కరుసు నీ మూతి బింకాలు ముద్దొస్తుంటే నీ కొత్త పొంకాలు ముందుకొస్తుంటే వద్దంటున్నా వడ్డల్చనా తీపి కారం తినిపించనా నీ ఆటలు ఈ నాటిక కట్టించనా ఇంకా తిమ్మిరి తగ్గలేదా గుంతలకిడి దింతలకిడి బంతులెగిరిపోతవి మరి ఒళ్ళు పచ్చడవుతదేమో జాగ్రత్త పళ్ళు రాలిపోతవేమో జాగ్రత్త కపిరాజు ముందరా నీ కుప్పి గంతుల ఓలేడి పిల్ల పోయింటి నీ పంతి తన్న మళ్ళీ ఒళ్ళంత గల్లంతే చూసుకో మళ్ళీ ఇక నుంచైనా ఇవన్నీ వంటగదిలోకి వెళ్ళవకండి. ఆ మాట ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు మా అమ్మ. మీరే కాస్త గట్టిగా చెప్పండి డాక్టర్ గారు. చూడండమ్మా, ఇది అంత తేలిగ్గా తీసి పరిస్థితి జబ్బు కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్టర్ విజయ్, అంతవరకు ఈ మందులు తెప్పించి వాళ్ళండి. వస్తానమ్మా, వస్తానండి. విజయ్, డాక్టర్లు అలాగే చెప్తారు బాబు, నాకు మందులు వద్దు ఏమి వద్దు, నేను బాగానే ఉన్నాను రా. డబ్బులు లేవనే గాని వాళ్ళు అంటున్నావు. ఇదిగో అన్నయ్య, నా గొలుసిస్తాను, తీసుకెళ్లి అమ్మేసి ఆ మందులు పట్రా. వద్దమ్మా, అమ్మ మందుల కోసం చెల్లెల గొలుసు అమ్ముకునే అంత అప్రయోజకుడు కాదు ఈ అన్నయ్య. ఏంటి గురు ఇలా వచ్చా? మళ్ళీ నా ఆపేకి ఆడపిల్లని జలుసమ జమలు చేద్దామనా? లేదురా చిట్టి, బాధ్యతలకు తల వంచి ఉద్యోగం కోసం బయలుదేరాను. ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా సారీ అనే మాట తప్ప సరే అనే మాట వినపట్లేదు. ఈ రోజుల్లో ఉద్యోగం కావాలంటే చిన్న సీక్రెట్ ఉంది, అదేటో తెలుసా? ఆఫీసర్ ఉద్యోగం కావాలనుకో, ఆ మాత్రం ఆమ్యామ్యం. మేనేజర్ ఉద్యోగం కావాలనుకో, ఈ మాత్రం ఆమ్యామ్యం. నీ ఆమ్యామ్యం పురాణం ఆపురా. ఉద్యోగం దొరకలేదని వీధికి ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కంటే ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవడం మంచిది. నీ ఓనర్ని అడిగి నాకు ఒక ఆటో ఇప్పించావనుకో, కనీసం రోజుకు 30-40 అయినా సంపాదించుకోవచ్చు. ఇదేడు గురు, మేమంటే ఇది నువ్వు బోడంత చదువు చదువుకున్నావు, నువ్వు ఆటో నడుపుతావా? చదువు కడుపు నింపినప్పుడు కండల్ని కష్టాల్ని నమ్మక తప్పదురా. చెల్లెలు పెళ్లి చేయాలన్నా, అమ్మకు వైద్యం చేయించాలన్నా కొన్నాళ్లు నేను ఈ ఆటో నడపక తప్పదు. సరే గురు,
మా గౌడకేదమా ఉన్నాడగా ఆ నడికి నీ కాటో ఇప్పిస్తాను దా అబ్బా మరి మాగారు గడ్డర్తున్నారు తినవే ఏట్రా అయ్యా నువ్వు ఈ కుర్రాడికి ఆటో ఇమ్మని రికమెండ్ చేసినింగా అక్కడ అయ్యా నీకు ఆటో ఇచ్చినందుకే నేను రోజు తల గేదె కేసుకుంటూ మరీ ఏడుస్తున్నా ఊరుకోండే తమరు అలాగంటే ఎలాగండే గేదెలు గవర్నరాజు గారు అంటే సామాన్యులా చూడడానికి సిక్కిన గౌడి గేదెలాగా ఉన్నా తమ మనసు చిక్కని గేదె పాలుంటుందని చెప్పాను పైగా తమ ఆటో తొక్కని పైతువాకుడో చచ్చి పైకి వెళ్ళాడు అనుకోండి తమ కోసం ఎదురు చూసుకుంటాడు అదేనండి తమ పేరే చెప్పుకుంటుంటాడని చెప్పాను గౌరరాజు గారు మీ బండిని భద్రంగా నడిపి రూపాయి పైసలతో సహా కిరాయి కరెక్ట్ గా ఇచ్చారు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు అయ్యగారు ఆటో ఇచ్చేస్తారు అయ్యగారు మనసు ఎటువంటిది పాల సముద్రం లాంటిది ఆ రోజుల్లో పురాణములో ఆలమందలతో శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటాడు ఈ రోజుల్లో ఈ గేదెల మందతో గేదెల గవర్నరాజు ఎటువంటారు కదండి నువ్వు కాకపట్నం ఆపకపోయావంటే నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి ఆ కొమ్ముల గేద కాళ్ళకం తొక్కి సరే విజయ బాబు ఇవాళ నుంచి నువ్వు ఆటో తీసుకుని నడుపు అరుణాబాయ్ వచ్చేసావా అమ్మా చీకటి పడ్డాక నీ ఆట పాట లేక మూడు రోజుల నుంచి సందడే లేదమ్మా నిన్న కోటిపల్లి జమీందారు గారు నీ ఆట చూడాలని ఎంతో ముచ్చటపడి వచ్చి నిరాశగా వెనక్కి వెళ్ళిపోయారమ్మా అన్నట్టు నువ్వు చూడి జమీందారు గారు వస్తానన్నారు మొగలు కట్టుకోమ్మా శివయ్య ఇక నుంచి ఈ కోటిలో నిశ్శబ్దం తప్ప మువ్వల శబ్దం వినిపించదు ఏమైందమ్మా ఇన్నేళ్ల నుంచి చేస్తున్న గానా బజానా ఆపేస్తానంటున్నావు ఏంటి ఏం జరిగిందమ్మా శివయ్య ఇన్నేళ్లు గుండెని బండగా చేసుకుని ప్రాణం లేని ఆటుబొమ్మగా బ్రతికిన నాకు చెరిగిపోయిన గతం నుంచి ఒక భయంకరమైన నిజం బయటపడింది ఆ నిజం నా కళ్ళు తెరిపించింది ఇప్పుడు నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను గౌరరాజు గారు ఈ రోజు సంపాదన 35 రూపాయల 55 పైసలు ఆహా అందరికన్నా నువ్వే ఎక్కువ తెచ్చావయ్యా అందుకే నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది కల్తీ లేని గేదె పాల లాంటి కుర్రాడివని నువ్వు నాలాగా పెద్ద లెవెల్లోకి వచ్చేస్తావయ్యా థాంక్స్ అండి వయసులో ఉన్నప్పుడు గొడ్డులాగా కష్టపడి ఓ గేదెని కొని దానికి గంగమ్మ అని పేరు పెట్టుకున్నాను ఇదే బాగుందండి ఇది రోజుకి 2 లీటర్ల పాలు ఇచ్చేది దాంట్లో మరో 2 లీటర్ల నీళ్లు పోసి అమ్మేవాడు గేదె మామ ఆ తర్వాత జమునమ్మ అని మరో గేదెని కొన్నాను ఇదిగో ఇది ఎలా ఉంది చాలా బాగుంది ఇది రోజుకి 3 లీటర్లు వచ్చేది ఏంటో వచ్చేది పాల లేక నీళ్ళ తొక్కి ఎక్కిరా నాతో పరాశరాడేవంటే నోట్లో పేడ కొట్టేగలను విజయ బాబు ఇరా ఏడాదికి 2 గేదెల చొప్పున కొని కొని ఏయ్ గవరాజు ఇట రాబే ఈ చోటు ఖాళీ చేసి నీ గేదెలతో మకాం ఎత్తేయమని చెప్పానా లేదా పురే నాగులు 25 ఏళ్లుగా ఇక్కడ పాలు అమ్ముకుంటూ అందరితోనూ పాలు నీళ్ళ కలిసి బతుకుతున్నాను మున్సిపాలిటీ వాళ్ళు కూడా పైసా తేడా లేకుండా కడుతున్నాను గవర్నమెంట్ వాడు నన్ను ఖాళీ చేయమని లేదు మరి నువ్వు గవర్నమెంట్ కు చేత కాకపోవచ్చురా నేను ఈ ఊరికి ఛాలెంజ్ మనగాడిని క్షణాల మీద ఖాళీ చేయిస్తా Thank you.
ఎలా ఉంది మన తెప్ప ఏమయ్యా విజయ్ నువ్వు పెద్ద దాదావన్నమాట లేదు సార్ నేను చెప్పేది వినండి జరిగిన గొడవలో నా తప్పేమీ లేదు అరస్తైన ప్రతివాడు తప్పు తంది కాదని అంటాడు ఏది తప్పో ఏది ఒప్పో నేను తెలుసుకోగలం నీకు జామీన్ వచ్చింది నువ్వు వెళ్ళొచ్చు నాకు జామీనా ఎవరు ఇచ్చారు సార్ అదిగో ఆవిడ ఇచ్చారు మీరు బయటికి పద మాట్లాడుకుందాం మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు మీరు ఎవరో నాకు తెలియదు మీరు నాకు జామీన్ ఎందుకు ఇచ్చారు జామీన్ ఇవ్వడానికి మనుషులు తెలియాల్సిన అవసరం లేదు అంటే అంటే అర్థం ఎలా చెప్తాను కారకు విజయ్ కూర్చో పాపం పొద్దున్నీ పోలీస్ స్టేషన్ లో పడున్నాం అక్కడ పోలీసులు నీకు తినడానికి ఏమి ఇచ్చుండ్రు ముందు నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తాను కూర్చో మీ అభిమానానికి థ్యాంక్స్ మేడం మేడం నా రాణి మాలిని దేవి మాలిని దేవి గారు నాకేమి వద్దు నేను వెళ్ళాలి మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూడడం పార్వతమ్మ గారు కొత్త ఏం కాదు ప్రతిరోజు అర్ధరాత్రి వరకు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుందిగా అంటే నా గురించి ఇంకా ఏమేం తెలుసుకున్నారు చాలా తెలుసుకున్నాను నువ్వు బీఈ ఫైనల్ చదువుతూ మానేశావు కుటుంబం కోసం తప్పనిసరి ఆటో నడుస్తున్నావు నీ చెల్లెలు లక్ష్మి కాలేజీలో చదువుకుంటుంది మీ అమ్మగారు అనారోగ్యంతో సరైన వైద్యం లేక బాధపడుతున్నారు ఇక మీ నాన్నగారి పేరు సత్యమూర్తి నీకు మా నాన్నగారు కూడా తెలుసు అన్నమాట నాకు తెలియట మాట అలా ఉంచు నీకేం తెలుసు మీ నాన్నగారి గురించి నాకు చాలా తక్కువే తెలుసు నేను పసివాడిగా ఉన్నప్పుడే ఆయన చనిపోయారట సంవత్సరం పాటు నువ్వు ఆటో నడిపి సంపాదించే డబ్బు ఒక్క నెలలో నీ చేతికొస్తుంది ఏమిటి మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు సూటిగా చెప్పాలంటే నీ జీవితంలో కొంతకాలాన్ని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను ఒక సంవత్సరం పాటు నా మాట వింటూ నేను చెప్పిన పని చేస్తే ఆ తర్వాత జీవితాంతం నువ్వు మీ వాళ్ళు కష్టపడకుండా హాయిగా బ్రతకచ్చు ఇంతకీ నేనేం చేయాలి కారణాలు అడగకుండా కాదు అని అనకుండా నేనేం చెప్తే అది చెయ్యాలి అంటే మీరు హత్యలు చేయమన్నా మాట్లాడకుండా చెయ్యాలి అంటారా అవసరమైతే చెయ్యాలి కూడా నీకు జన్మనిచ్చిన తల్లి జబ్బుతో రోజు రోజుకి కృంగి కృషించిపోతుంటే ఆవిడకి వైద్యం చేయించి ప్రాణాలు నిలబెట్టగలవా ఈడొచ్చిన చెల్లెలికి చక్కటి సంబంధం చూసి లక్షణంగా పెళ్లి చేసి కలకల్లాడుతూ కాపు ఉండేలా చేయగలవా ఆకలితో అప్పులతో అనారోగ్యంతో తీరని ఆశలతో జారిన అవకాశాలతో కన్నీళ్లతో మీ వాళ్ళని చూసుకుంటూ ఆరిపోయిన దీపంలా బ్రతుకుతావా రా విజయ్ నీకోసమే చూస్తున్నాను నేను వస్తానని మీరు ఊహించారన్నమాట నమ్ముకున్న సిద్ధాంతాల కంటే బాధ్యతల బరువు ఎక్కువైనప్పుడు నువ్వే కాదు ఏ మనిషి అయినా వచ్చి తీర్తాడని నాకు తెలుసు చెప్పండి నేనేం చేయాలి మొదటి పని ఏ రోజు నన్ను ఎదురు ప్రశ్న వేయకూడదు రెండో పని కోటిపల్లిలో నాగరాజ వర్మ అనే కోటీశుడు ఉన్నాడు తెలుసా నీకు తెలీదు ఐశ్వర్యానికి మరో పేరు అధికారానికి మారు పేరు ఆ నాగరాజ వర్మ హోటల్స్ క్లబ్స్ లక్షలు విలువైన గుర్రాలు ఆస్తులు అంతస్తులు ఉన్న మనిషి అర్ధబలం అంగబలం పెద్దరికం ఉన్న చాలా పెద్ద మనిషి పులిలా దెబ్బతీగలడు పాములా కాటేగడ్డ ఆ మనిషి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అతనికి దగ్గర కావాలి అతని మనసులో ఉన్న మాట కూడా తెలుసుకోగలగాలి వెళ్తావా పరిస్థితుల కంటే అవసరం ఎక్కువైనప్పుడు ఇలాంటి అవకాశాన్ని ఎలా కాదనుకుంటాను అతనికి దగ్గరైన తర్వాత నేనేం చేయాలి నేను చెప్పిన దారిలో నువ్వు మొదటడుగు విజయవంతంగా వేశాక అప్పుడు చెప్తాను ఆ తర్వాత నువ్వేం చేయాలో ప్రస్తుతం ఆ నాగరాజ్ వర్మ తన ఎస్టేట్ లో ఉన్నాడు ఇదిగో ఈ ఫైల్ అతను సంబంధించిన వివరాలు ఉన్నాయి చదువుకో ఎప్పుడు బయలుదేరుతావు ఒకటి మాత్రం గుర్తుంచుకో విజయ్ నువ్వు చెయ్యబోయే పని కత్తి మీద సాము లాంటిది ఆ నాగరాజ వర్మ చాలా ప్రమాదకరమైన మనిషి నువ్వు తప్పటడుగు వేసినా పొరపాటు చేసినా నీ చరిత్ర ముగిసిపోతుంది అమ్మా అమ్మా నాకు ఉద్యోగం వచ్చిందమ్మా ఇదిగో అడ్వాన్స్ డబ్బు ఇక లక్ష్మి పెళ్లి గురించి నీకు ఏ దిగులు అవసరం లేదు పెళ్లి చూపులు అవగానే వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేద్దాం
బాబూ ఉదయ్ ఒక్కసారిగా నీకు ఇంత డబ్బిచ్చిన యజమాని ఎవర్రా? ఎవరైతేనేమ్మా, ఏ యజమానైనా మన వల్ల తనకు వచ్చే లాభాన్ని బట్టి డబ్బిస్తాడు. ఈయన అంతే, ఉద్యోగం పని మీద నేను వెంటనే బయలుదేరి రత్నగిరి ఎస్టేట్కి వెళ్ళాలి. రత్నగిరి ఎస్టేట్కి వెళ్తావా? వద్దు బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు లక్షలు ఇచ్చినా సరే నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకొనరా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటమ్మా, నేను వెళ్తానని వాళ్ళకి మాట ఇచ్చాను, డబ్బు కూడా తీసుకున్నాను, ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా చెప్పు? అసలు ఆ ఎస్టేట్ కి మనకి ఏమిటి సంబంధం? నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? ఎందుక, అక్కడ ఉన్నది నాగబాము లాంటి నాగరాజ వర్మ, వాడికి నువ్వు సత్యమూర్తిగా అబ్బాయి అని తెలిస్తే మీ నాన్నగారిలాగే నువ్వు నాకు తక్కువ. ఆయన్ని పట్టును పెట్టుకున్నట్టే నిన్ను పట్టును పెట్టుకుంటారు. చూడండిరా చూడండి, మా భూముల్ని దున్నుకుంటూ పన్ను కట్టకుండా మమ్మల్ని ఎదిరించిన మల్లిగాడికి ఎలాంటి గతి పట్టిందో చూడండి, అందరూ చూడండి. రేపటిలోగా మీరు బకాయి పడ్డ శిస్తును దివాణానికి తీసుకొచ్చి చెల్లించకపోయినతో మీ గతి ఇదే. నాగరాజు వర్మ, శిస్తుల పేరుతో ఇక నుంచి మీరు అడిగే సొమ్ముని మేము చెల్లించాం. దయాధర్మంగా నేనిచ్చిన భూముల్ని దున్నుకుంటూ పంట మింగేసే మీరు పన్ను చెల్లించరా? ఎందుకు పనికిరాని బంజరి భూముల్ని ఇన్నాళ్ళు మా రక్తంతో తడిపి మా శ్రమ శక్తితో పంటలు పండిస్తున్నాం. పన్నుల పేరుతోనో శిస్తుల వంకతోటో మీరు మా కష్టాన్ని దోచుకోవడానికి మేము ఒప్పుకోం. ఇక నుంచి దున్నేవాడే భూమి. అంతేకాదు జమీందార్, ఆ పొలాల్ని మాకు సొంతం చేస్తే తప్ప ఇక ముందు మేము నాగలి పట్టాం, ఆ భూమిలోకి అడుగు పెట్టాం. కుక్కల్ని కనికరించి వదిలిపెడితే రేపు కరిచే ప్రమాదం ఉంది, ఎదురు తిరిగిన వాడిని కాల్చిపారాయి. కోటిగా, తుపాకీ పేలిందంటే పోయేది వాడ ప్రాణాలు కాదు, నీ ప్రాణాలు. తమ్ములం గారు, ఏమి ఏమిది? నాగలి పట్టి బంజరు భూమిలో బంగారం పండించే మీ అందరికీ నాకున్న భూమంతా ఇప్పుడే స్వాధీనం చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు దున్నుకునే పొలాలన్నీ మీవే. కృష్ణరాజవర్మ, మీరు మాకు తమ్ములయ్యుండి ఈ దౌర్భాగ్యులను సమర్థించుతయా? అన్నయ్య గారు, వాళ్ళు దౌర్భాగ్యులు కాదు, కష్టంతో కడుపు నింపుకునే శ్రమజీవులు, నిజమైన మనుషులు. మీకు న్యాయమని తోచినదే మేము ఆచరించదాం. సత్యమూర్తి, మనం పరస్పరం సంప్రదించుకుని ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే దామోదర, సత్యమూర్తితో సంప్రదించి ఒప్పందపు పత్రములను తయారు చేయించు. చేయించద, బాగా చేయించద. సోదరులారా, మీ అందరికీ శుభవార్త, జమీందారు బాబు గారు మన కోరికల్ని మన్నించారు. ఇప్పటి వరకు మనము భూమి పన్నుగా కడుతున్న డబ్బుని ఇక నుంచి పన్నుగా కాకుండా భూమికి అసలు ధరగా తీసుకోవడానికి వారు ఒప్పుకున్నారు. మీరు కష్టపడి రెండేళ్లు పన్నుగా కడితే ఆ తర్వాత భూమి శాశ్వతంగా మీదైపోతుంది. జమీందారు నాగరాజు వర్మకి, జమీందారు నాగరాజు వర్మకి, సత్యం బాబుకి, సత్యం బాబుకి, సత్యం బాబుకి. ఒప్పుకున్నట్టుగా ఈ పత్రాల మీద వేలిముద్రలు వేయండి. సత్యమూర్తి చినబాబు గారు, సత్యమూర్తిని పేరు పెట్టుకుని అసత్యానికి అన్యాయానికి రూపమైన ఆ నీతుడు ఎక్కడ? చినబాబు గారు, ఏమిటి మీరు అనేది? మా ఆయన ఏం తప్పు చేశారు? నమ్మిన వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని నట్టేట్లో ముంచాడు. పేదవాళ్ళ కడుపులు కొట్టి యజమాని విసిరి ఎంగిలి మెతుకలు కాసిపడి సాటి రైతులకు ద్రోహం చేశాడు. మా అన్నయ్యతో లాలుచుపడి రాసిన పత్రాలు మీ ఇంట్లో ఉండాలి, ఎక్కడ దాచాడో బయటికి తీ. ఇవేనేమో చూడండి బాబు గారు. మీరు అనుమానించిందే నిజమైంది, వాడు మీకు ద్రోహం చేశాడు. మీ బ్రతుకుని శాశ్వతంగా నాగరాజు వరం గారికి అమ్మేశాడు. మీ ముందు తరాలు కూడా ఆయనకి బానిసలుగా ఉండేటట్టు పత్రాలు రాయించి మీ చేత వేలుముద్రలు వేయించాడు. అదే వారి సంగతి చూద్దాం. అమ్మా పార్తమా, పార్తమా, ఘోరమైన దారుణం జరిగిపోయింది. ఏమిటి బాబు గారు? మీ ఆయన చిన్నబాబు గారిని చంపేశాడు. జనం కోపంతో రెచ్చిపోయి మీ ఆయన్ని పొడి చంపేశారు. వాళ్ళంతా ఇంటి వైపే వస్తున్నారు. నువ్వు ఒక క్షణం ఇక్కడ ఉన్నావంటే నిన్ను నీ బిడ్డల్ని సజీవ దహనం చేసేస్తారు. నా మాట విని ఎక్కడికైనా పోయి తలదాచుకోమ్మా, వెళ్ళమ్మా. ఆ విధంగా అన్నిటినీ వదిలేసి ఆ అర్ధరాత్రి పసివాళ్ళైన మిమ్మల్ని ఎత్తుకుని పారిపోయొచ్చాను బాబు.
జ్ఞాపకాల్ని గతాన్ని వదిలేశాను. అమ్మా, నేను ఉద్యోగం కోసం వెళ్ళను. కానీ పది మంది చేత పెద్ద మనిషి అని పిలవబడే ఆ నాగరాజు వర్మని ఒక్కసారి కలుసుకుని వద్దు. అభ్యంతరం చెప్పద్దమ్మా, చెప్పద్దు. మేము ధాన్యానికి ఇచ్చే రేటు దునియా మే కోయి వ్యాపారి ఎవడు ఇవ్వడు హే. మీరు మాకు మూటలు ఇస్తే మేము మీకు ధనము ఇస్తాం. అందుకే కదయ్యా శేఠి బాబు, ప్రతి ఏడాది జమీందార్ గారికి అమ్మే ధాన్యం ఈ ఏడాది మీకు అమ్ముతున్నాం. ఇంకా మూటలు ఎవరి దగ్గర ఉన్నాయో తీసుకురండి. భలే మంచి సౌక బేరం. ఆవు ఆవనా జమీందార్ బాబు మనసుతో వచ్చేస్తున్నారు. ధాన్యం దేవాణానికి వెళ్తున్నాయా? అది కాదరా, మరి మరి తరతరాలుగా ధాన్యం దేవాణానికి తోలడం, మేమిచ్చిన డబ్బు తీసుకోవడం ఆచారం కదరా. కానీ మా కొడుకు పట్నం నుంచి సేటును తీసుకొచ్చాడు. సేటు కాస్త ఎక్కువ ధర ఇస్తానడు బాబు గారు. ఎక్కువ ధర కోసం ఎప్పుడూ లేని అలవాటు ఇప్పుడు ఆరంభించారన్నమాట. అవును దొరా, సొమ్ము కాస్త ఎక్కువ వస్తే తమరు బాకీ చెల్లించి రెండు పూట్ల తిండి తిందామని. పట్నం నుంచి వచ్చిన నీ కొడుకు చెబుతున్న పాఠాలా ఇది? తమరే ఎలాగంటే ఎలా బాబు. నాగరాజవర్మ నీడలో ఉన్న ఈ పల్లెలో పట్నం మాటలు పట్నం రేటులు చలవని నీ కొడుకు నచ్చ చెప్పలేదా? కొమ్ములు మొలుస్తున్నాయరా మీకు. రే కోటి, ఈ ధాన్యాన్ని మన దేవాణానికి చేర్పించు. అలాగే దొరా. ఇదిగో జమీందార్ గారు, నేను మంచి వాళ్లకు మంచివాణ్ణి, చెడ్డ వాళ్లకు చెడ్డవాణ్ణి. ఆ ధాన్యం ఆ రైతులు చెమటోడ్చి పండించుకున్నది. ఎవరెక్కువ ధరిస్తే వాళ్ళకు అమ్ముకునే హక్కు వాళ్ళకుంది. కావాలంటే ఆ సేటు కంటే ఎక్కువ ధరించి కొనుక్కు. అంతేగాని దౌర్జన్యం చేసి లాభం లేదు. నువ్వు ఎవరి ఎస్టేట్ లో కాలు పెట్టావో, ఎవరితో నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నావో నీకు అర్థమైనట్టు లేదు. ప్రైకోటి, ఈ కుర్రాన్ని రెక్కలు విరిచి లారీ కట్టండ్రా, మనం అంటే ఏమిటో తెలుస్తుంది. నీ చేతల్ని బట్టి నువ్వు మాటల మనిషివి కాదు అని అర్థమవుతోంది. ఆ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. నీ పేరేమిటి? విజయ్. ఏ పనైనా నిమిషాల మీద సాధించడం మనకు అలవాటు. కనకయ్య, అయ్యా, ధాన్యానికి ఆ సేటు రైతులకు ధర ఎంత ఇస్తున్నాడు అంతే ధర నువ్వు చెల్లించి బస్తాలను దివాణానికి చేర్పించు. అలాగే అయ్యా. విజయ్, నువ్వు లారీ తీసుకుని తిన్నగా మా దివాణానికి వచ్చాయి. నీలాంటి కండబలం గుండె బలం ఉన్న మనిషిని వదులుకోవడం నాకిష్టం లేదు. ఈవేళ నుంచి నువ్వు నా దగ్గర డ్రైవర్ గా పనిచేస్తావు. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తానులే జీతం. వచ్చే. హలో, నేను విజయ్ని మాట్లాడుతున్నాను. నువ్వా విజయ్? పావుల పుట్లోకి అడుగు పెట్టావు అనుకుంటాను. ఎవరికి నీ మీద అనుమానం కలగలేదు కదా? లేదు మేడం, నన్ను నమ్మి తన దగ్గర పనిలో చేర్చుకున్నాడు నాగరాజు వర్మ. విజయ్, నాగరాజు వర్మకి దామోదరం అనే అతి ముఖ్యమైన పార్ట్నర్ ఒకడు ఉండాలి. వాడెక్కడ ఉంటున్నాడో తెలుసుకోవడం నీ తర్వాత పని. విజయ్, రేపు ఉదయాన్నే బండి తీసుకుని స్టేషన్ కెళ్ళు, సిటీ నుంచి అమ్మాయి వస్తుంది. అలాగే సార్, కానీ అమ్మాయి గారు ఎవరో కనిపెట్టాం. నువ్వేం కనిపెట్టనక్కర్లేదయ్యా, అమ్మాయికి జీప్ నెంబర్ బాగా తెలుసు, తిన్నగా వచ్చి కూర్చుంటుంది. ఓకే ఓకే సార్. మీరు
మీరు జమీందార్ గారమ్మయ్యా? లత ఏమిట్లా ఎక్కడ నుంచినా? నమస్తే, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి జీప్ తీసుకొచ్చాను. ఓ పీకేన్ అంటే దెబ్బ పైన కింద అబ్బా గారా? కొత్త డ్రైవర్ నువ్వేనన్నమాట, సామాన్లు తీసుకురా. ఓయ్ ఏమిటా చూపు, తీసుకురావే ఆఫ్రికన్ బ్యాగ్ ని జపాన్ సూట్ కేస్ ని మై డియర్ ఇండియన్ డ్రైవర్ పీకేన్ అంటే దెబ్బ పైన కింద అబ్బా. కరెక్ట్, ఇది కరెక్ట్. నేను తీసుకొస్తాను పదండి. సామాన్లు చాలా ఉన్నాయి లత, దేర్ ఇస్ నో నీడ్ టు హెల్ప్ హిమ్. లగేజ్ తీసుకురావడం డ్రైవర్ డ్యూటీ. కమ్ ఆన్. వెనకాల ఎక్కు. మరి డ్రైవింగ్? స్టీరింగ్ మన చేతుల్లో ఉంది, కనిపించటం లేదా? ఈ ర్యాక్ ఉండగా డ్రైవింగ్ మరొకటి చేయడమా? కమాన్ వెనకాల ఎక్కు. ఇప్పటికైనా తమరు స్టీరింగ్ వదిలి తప్పుకుంటే మంచిది, లేకపోతే మీ ఇష్టం. కమాన్ జాకీ, వెనకాల కూర్చుందా. జాకీయా? తమరు ఏమైనా గుర్రం తోలుతుంటారా బాబు? హాయ్ డాడ్. పాపా. డాడీ, డాడీ. వచ్చితివా తల్లి, వచ్చితివా, ఎలా ఉంటివి? ఫైన్ డాడీ, బ్రహ్మాండంగా ఉన్నా. ప్రయాణం సుఖముగా జరిగినదా? దారిలో కాస్త దుఃఖముగా జరిగినది అంకు. ఏమిరా నీ ఆ మంగళ రూపము, దుడి దూసరితమైనది, జీపులో నుంచి దారి పెడితేవా ఏమి? కాదు డాడీ, మన జీపు కాస్త కంట్రోల్ తప్పి లోయలో పడబోయింది. పెద్దగా దెబ్బలు ఎవరికి తగలేదనుకో. నాకు మాత్రం కాస్త బొంగరపు కీలుకి, బంతికి కీలుగోల. విజయ్, జీపులో ఉన్న మా పాపను కనుపాప వలె చూసుకొనక చక్రమును వక్రముగా తిప్పితివట నీ ఉద్యోగానికి కామా పెట్టమందవా, లేక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టన? మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఏ పనులను తొందరపాటు నాకు అలవాట్లేదు. జీపు తోలింది నేను కాదు, మీ పాప రేఖాదేవి గారు. రేఖ? ఏమి పాప? ఈ నాగరాజవర్మ కుమార్తెవి జీపును కంట్రోల్ చేయలేకపోయాడీ. రాణి వలె నిలబడిపోతుంది, సామాన్ లోపల పెట్టించు. మీరు నాగరాజవర్మ గారు కూతురు కాదా? కాదు. మరి ఇంట్లో పనిచేస్తున్నారా? కాదు. అయితే రేఖాదేవి గారి స్నేహితురాలుగా వచ్చారా? కాదు. మీకు కాదు అనే పదం తప్ప అవును అనే పదం ఉపయోగించడం అలవాట్లేదు అనుకుంటాను. లేదు. అమ్మా లత, అమ్మా, అమ్మా, కులాసగా ఉన్నావా? మీ అమ్మకేం గానీ బాగానే ఉంది. నువ్వు ఎలా ఉన్నావు తండ్రి? నేను బానే ఉన్నాను నాన్న. తలకి దెబ్బ ఏమిటి? ఇతను విజయ్ నాన్న, మాతో పాటే కాలేజీలో చదివాడు. అమ్మా లత, నువ్వు ఇవాళ వస్తావని, నీకు ఇష్టమని పులిహోర చేశాను. పద విజయ్, రా నువ్వు తిందు గాని, మా అమ్మ పులిహోర అద్భుతంగా చేస్తుంది. నువ్వు పద, లగేజ్ లోపల పెట్టొస్తాను. Thank you.
పంచుకుంటా నీ పక్క దిండు నే పంచుకుంటా నీ బుక్క పండు నెగిచ్చుకుంటా నీ పక్క దిండు నే పంచుకుంటా పరపులు లయనే చిలికి అల్లరులై చెప్పదు నా చెలి తీయని సొగసుల వాకిలి అసలు తాను కలు పసరేటి వేళ సీసలు దాచగలవా కుంపటి వయసుల దక్షణ అందరి చూపులు ఆపని అప్పుడు అందం పాపని జోల పాడితే గోల ఆగున నీ జోలికి చేయనా నీ బుక్క పండు నెగిచ్చుకుంటా నీ పక్క దిండు నే పంచుకుంటా ఏమి వ్యాపారం బంగారు గుడ్డు వలె సాగుతున్నదా లేక లేనితో హోటల్ అమ్మి వేయదము చూడు దామోదర హోటల్ 50 లక్షలకు తక్కువకి ఎంత మాత్రం అమ్మడానికి వీల్లేదు ఆ ఇదిగో అది కులదీపకుడు జాకి ఇక్కడే కాకి వలె కావు కావు అనుచున్నాడు మాట్లాడము హాయ్ డాడీ ఎలా ఉన్నావు చెప్పు జ్వరమైతే జర్మనీ తలనొప్పంటే తాష్కంటు పిచ్చి అయితే ఫిట్స్బర్గ్ తీసుకెళ్తాను ఏమా గోడ ప్రక్కన మండ్ర గబ్బవలే పొంచి ఉంటివి ఏంది సార్ అమ్మాయి గారు పిక్నిక్ విషయం కనుక్కుని ఇటు వెళ్తున్నాను వెళ్ళుము ఏమిటి నాయుడు ఏం చేస్తున్నావు రండి రండా తీయవరికి ఇది నంబ జాకీ బాబు ఉండడే ఇది వాండికి ఇది నంబ విజయ బాబు ఉండడే సర్లే మన అవుట్ ఆఫ్ లో జానకమ్మ గారు లేరు జానకమ్మయ్య ఉండారు ఉండారు వెళ్ళి ఆవిడ నేను రమ్మనని చెప్పు సరే అట్లాగే చెప్తును పింకానంటే దెబ్బ పైన కింద నేను స్టేట్స్ లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ హోటల్లో తిని
మంచిగా లాస్ ఏంజెల్స్ చేర్చుకునేవాడిని డిన్నర్ డెట్రాయిట్ లో ముగించేవాడిని అదో తీయని అనుభూతి అమ్మా అబ్బో జీవో ఏమైంది కడుపులో ఏదో గందరగోళం అలాగే అబ్బో అబ్బో అప్పుడు అమ్మో ఎక్కడ నా డబ్బా ఇక్కడ ఇక్కడ ఉంది నా డబ్బా ఈ కర్జలో మాత్రం పట్టుకో ఇప్పుడు వస్తా వస్తాను ఎక్కడ పదలు ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ ఉన్నాయి పదలు ఇక్కడే ముగించేస్తా మీరున్నారు కదా ఉండండి ఇప్పుడు వస్తాను వెయిట్ చేయండి ఏమైంది అతనికి స్టేట్స్ లో చేసిన ప్రోగ్రామ్స్ చాలక మిగిలిన ప్రోగ్రామ్స్ ఇండియాలో ఏర్పాటు చేసుకున్నాడు పాపం గొప్పే విజయ్ నీకేం అప్సెట్ కాలేదా అయితే మీకు చూడాలని సరదాగా ఉందా నానా ఊరికి అడిగాను అమ్మయ్యా సారీ ఫ్రెండ్స్ కాస్త ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను బయలుదేరేటప్పుడు టీ తాగాను కదా అప్పటి నుంచి ఏదో అవుతుంది అది ఇది అని ఇప్పుడు తెలిసింది విధవ గేదె వాళ్ళ బదులు గాడిద వాళ్ళతో చేసినట్టున్నావు టీ కుక్స్ మిస్టేక్ నాట్ మైన్ ఐఎమ్ ఆల్వేస్ రైట్ దా దా ఎక్కమ్మ బయలుదేరాలి కదూ మళ్ళీ వెళ్ళాలనుకున్నారు వెదవటి తాగకూడదు ఎప్పుడు పదండి పోదాం ఓగా వెళ్ళాలి వాస్తొద్దు ఏమిటో అసలు ఇండియన్ ఫుడ్ తినాలనే వచ్చాను ఇండియాకి కానీ టీతోనే మొదలైంది దుర్దశ కానీ ఈ చికెన్ ఫ్రై మటన్ ఫ్రై రొయ్యలు వైపు ఉన్నాయే నాకు చాలా ఇష్టం అవి తింటూ ఉంటే అదో అనుభూతి అమ్మో అబ్బో జీవబో అమ్మంటుంటే అబ్బో అబ్బో మళ్ళీ కడుపులో గందరగోళం ఇప్పుడే వస్తా మరేం లేదు రాంగ్ నంబర్ డైల్ అయింది అంతే కదండి రేఖా దేవి గారు అంతే లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది వేరే విధంగా జరిగేది నువ్వే సామాను తీసుకురండి ఏమిటి నువ్వు వెళ్లకుండా ఒంటరిగా కూర్చున్నావు ఒంటరిగా ఇక్కడ ఉన్నాను జంటగా నువ్వున్నావుగా ఆ నాలాంటి వాళ్ళతో కలిసి ఉంటే చాలా తంటాలు ఉంటాయమ్మా ఏమిటి అలా చూస్తున్నావు ఏ మందు పెట్టావు బాబు రాత్రంతా నిద్ర లేకుండా చేశావు నేనా నేనేం చేశాను కళ్ళు మూసుకుంటే కలలోకి వచ్చావు కళ్ళు తెరిస్తే ఎదురుగా నించున్నావు పడుకుంటే పక్కనే ఉన్నావు లేచి కూర్చుంటే ఒళ్ళో కూర్చున్నావు స్నానం చేస్తుంటే బాత్రూమ్ లోకి వచ్చానా ఇది మరీ అన్యాయం నా రూమ్ లో నా మానాన్న మంచి బాలుళ్ళ లుంగి కట్టుకుని కూర్చుంటే నువ్వు వచ్చి ప్లీజ్ నేను వచ్చి ఏం చేశానో చెప్పొద్దు చెంబు గాడు వస్తున్నాడు చెంబు దా దామ ఏమిటి నాకు శిక్ష కనీసం సరైన ఫుడ్ కూడా తినకుండా పోతున్నానే ఇదే ఇంట్లో ఉంటే శుభ్రంగా దొడ్లోకి వెళ్ళి చాలా అసహ్యంగా ఉంది టాయిలెట్ కి ఉండేవాడు శుభ్రంగా లత నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు విజయ్ ఇలా మాటి వాడికి కడుపులో సిగ్నల్ రావడం నేను అసహ్యమైన పెట్రోల్ డబ్బా పట్టుకుని తుప్పల చోటుకి పొదల చోటుకి పగెత్తావు నాకు చాలా అసహ్యంగా ఉంది ప్లీజ్ నా నిట్టి నిన్ను కాదు కుక్కని కుక్క క్యారేజీలో అంత ఫుడ్ పెట్టుకుని ఇంటికి వెళ్తానంటావు తిండి విషయం మాత్రం మాట్లాడుకు మళ్ళీ నేను ఆ తుప్పల చోటు పరిగెత్తాలి విజయ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళి ముట్టుకోను వానపావుల్లా మెలికిలు తిరిగే నిన్ను నేను ఇంటికి తీసుకెళ్లాను అనుకో రేఖాదేవి గారు నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తారు అయితే నేనేం చేయాలి నిమిషానికి ఒకసారి చెరువుల దగ్గరికి కాలువల దగ్గరికి పరిగెత్తుతూ ఉండాలా విజయ్ కనీసం మందు మాకు చెప్పుకోవద్దాయా పోను నా దగ్గర మందు మాత్రం లేదు గాని ఏకదాటిగా ఆగని పద్ధతిలో పిస్టన్స్ కొడుతూ ఉంటే ఆపడానికి ఒక చిన్న చిట్కా ఉంది చిట్కా ముందా చెప్పు మరి చెప్పు వద్దు కోను చెప్తా వస్తున్నావుగా ఆగు ఏది పైలా వంగు వంగుంటే హఠాత్తుగా ఏదైనా ఏమీ అవదు వంగో బాగా వంగోలే వంగో ఇప్పుడు నీకు ఇష్టమైన తలుచుకో చచ్చిపోయిన మా అమ్మమ్మ చచ్చిపోయిన వాళ్ళు ఏంటి బ్రతుకున్న వాళ్ళు తలుచుకో బతికున్నది మా నాన్న ఒక్కడే పేరేమిటి దామోదరం ఎక్కడ ఉంటాడు బెంగళూరు అడ్రస్ గట్టిగా తలుచుకో మహాత్మా గాంధీ రోడ్ హౌస్ నెంబర్ 402 మళ్ళీ తలుచుకో మహాత్మా గాంధీ రోడ్ హౌస్ నెంబర్ 402 ఏమిటి రేఖ ఏం చేస్తున్నావు బోటింగ్ చేసి సరిగ్గా లేదా సరిగ్గా ఉన్నదాన్నే కాస్త పాడు చేశాను దీంతో విజయ్ గారి పని గోవిందో గోవింద అంటే ఏమిటి నువ్వు అనేది ఏముంది ఇప్పుడు ఎవరైనా బోట్ ఎక్కి స్టార్ట్ చేస్తే పెట్రోల్ అయిపోయే వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది 4-5 గంటల పాటు నీటిలో గొల్లుమని గోల పెడుతూ ఉండాలి లేదంటే దూకి ఈదుకుంటూ రావాలి ఒకవేళ అతనికి ఈత రాకపోతే నాతో గొడవ పెట్టుకుంటే అంతే ఏంటి విజయ్ ఇంతసేపు ఏమయ్యా ఆ బోట్ స్టార్ట్ అవడం లేదు వెళ్ళి చూడు పదండి Thank you.
శభాష్ విజయ్ శభాష్ మా పాప ప్రాణములు కాపాడినందుకు మేము ఎంతో కృతజ్ఞులం నీకు నచ్చిన నీవు మెచ్చిన బహుమతిని కోరుకో సంతోషముగా ఇచ్చలము కోరుకో నా మనసుకు నచ్చింది కోరుకోమంటారా అవకాశం వచ్చనని దురాశకు పోయి తాహతుకు మించిన కోరిక కోరినచో నీ బ్రతుక్కే ఫుల్ స్టాప్ పెట్టగలను మీకంత శ్రమ ఎందుకులేండి నాకు కావాల్సింది నేను అడగకుండానే తీసుకోగలను ఎందుకంటే ఇవ్వాల్సిన మనిషి నన్ను అర్థం చేసుకోగలదు గనుక వస్తా yes నేను మేడం విజయని ఆ దామోదరం ఆచుకి ఏమైనా తెలిసిందా తెలిసింది మేడం అతను బెంగళూరులో డైమండ్ క్వీన్ అనే హోటల్ కు ఓనర్ గా ఉంటూ నాగరాజ వర్మ తాలూకా రహస్య వ్యవహారాలను చూస్తున్నాడట మరో విషయం మేడం కొన్ని రోజుల క్రితమే అతనికి కాస్త మతి కూడా భ్రమించిందని విన్నాను వెరీ గుడ్ ముందు ముందు అతనికి మతి పూర్తిగా చెడిపోతుంది Jubita jubita tari dat tari 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 dat tari tari ta tari tat tari ra ba 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 One, two, three, what a say Nishiratri, loud you say Chikil di dakil to call me సయ్యాటలాడాలి సరసాల బ్యూటీ సై అంటే నీకెవరు పోటీ పచ్చిక 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 ప్రేమ పొంగగా అగ్గి ఒంటిపై ఆనగారగా తలి మంచు కురి పిల్చలే చీకటి సాతునా
చిత్రాలు చేసేయనివే గంట గంటకి మంట రేగగా కంట చిన్నదే దంత చేరగా చేపట్టిందేయరా 1 2 3 వాట్ ఇస్ ఇట్ నిశిరాత్రి లవ్ చేసేయ్ చిక్కిల్ది దక్కిల్చుకొని సయ్యాటలాడాలి సరసాల బ్యూటీ సయ్య అంటే నీకెవరు కోటి దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ అదే పట్టుకుంది నన్ను పట్టుకుంది నన్ను పట్టుకుంది అలా అరవకు డాడీ నా గుండె అయిపోతుంది నిన్ను చూడటానికి నాగరాజు అంకులు వచ్చారు ఇదిగో నాగరాజు వచ్చావా నాగరాజు నేను వచ్చి తిని సరే దామోదరా నీవేమి చచ్చితివో ఇలా మంచం పడితివి అది అది బతికే ఉంది నాగరాజు అది బతికే ఉందా జాకి ఓసారి నువ్వు బయటికి వెళ్ళు ఓరి దరిద్ర దామోదరా బ్రతికి ఉన్నది ఎవరు అదే నాగరాజు ఆ డాన్సర్ పిల్ల అరుణాబాయ్ బతికే ఉంది ఓరి దామోదరా నీకు పిచ్చి లక్షణము రోజు రోజుకి ముదిరిపోతున్నవి చచ్చిన మనిషి బ్రతికే వచ్చుటేమి ఇది పిచ్చి కాక మరేమి అది కాదు నాగరాజు నిజంగా నాకు పిచ్చి అయితే చచ్చిపోయిన మా మామ వచ్చిందని చెప్పేవాడిని చచ్చిపోయిన మా తాత వచ్చాడని చెప్పేవాడిని అది వచ్చిందని ఎందుకు చెప్తాను నాగరాజు నిన్న హోటల్లో అది నా కళ్ళ ముందుకు వచ్చింది ఆ వచ్చినది విస్కీ సీసా అయ్యుండును నీవు పుచ్చుకున్నది మద్యపానం అయ్యుండును లేదు నాగరాజు నా మాట నమ్ము నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో మోటీ తలుపులు దగ్గరకు వేసిట్టు రమ్ము దరా ఇది తీసుకొనుము ఏమిటి నాగరాజు తుపాకులు బాంబులు తీస్తున్నా రివాల్వర్ లో తలకు గురి పెట్టుకొనుము నాగరాజు ఏమిటిది కాల్చుకొనుము చూశావా దామోదర కోటిగాడు యజమానికి ఎంత విశ్వాసపాత్రుడు రివాల్వర్ తో కాల్చుకు చచ్చిపోమ్మని ఆజ్ఞాపిస్తే ఆలోచించకుండా ఆ ప్రయత్నాన్ని చేసిన వాడు వాడి మాట కొంచెం విను కోటి అరుణాబాయి ఎలా చచ్చిపోయిందో చెప్పు అయ్యగారు ఆ రోజు మీ ఆజ్ఞ ప్రకారం అరుణాబాయిని జీప్లో ఎక్కించి తీసుకువెళ్ళాను రేఖాదేవి గారు ఏమిటి ఇలా వచ్చారు నీకు లెటర్ వచ్చింది ఇద్దామని థ్యాంక్ యూ ఎవరు రాశారు లెటర్ నా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంత అదృష్టం కూడానా అయినా నా లాంటి పేదవాడితో ఏ ఆడపిల్ల స్నేహం చేస్తుందండి ప్రేమించాలన్నా స్నేహం చేయాలన్నా ఆస్తి అంతస్తు ఉండాలి కదండి నీ మాటలు బట్టి ఆడపిల్లల విషయంలో నువ్వు చాలా అమాయకుడు అని తెలుస్తుంది విజయ్ ఆడది మనసులో దాచుకునేది వేరు మాటల్లో చెప్పేది వేరు ఏమిటి మీరు అనేది అవును నిన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తోంది కానీ పైకి చెప్పలేకపోతుంది మీకు తెలుసా బాగా తెలుసు ఆ పిల్ల ప్రేమించినంత గాఢంగా నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా అవును ప్రేమిస్తున్నాను లతా లతా ఏమిటి రేఖ ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నావు ఏమిటి విశేషం చెబుతా గాని ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు విజయ్ మీద నీ అభిప్రాయం ఏమిటి నా అభిప్రాయమా ఎందుకో లత అక్క చెల్లెల్లాంటి వాళ్ళం దాపరికం లేని దగ్గర వాళ్ళం చెప్పవే నీ మనసులో మాట విజయ్ నీకెలా అనిపిస్తాడు మంచివాడు మనసున్నవాడు నేను అదే అనుకున్నాను అలాంటి మనిషితో జీవితం పంచుకోవడం ఆడదాని అదృష్టం అతను ప్రేమ విషయం చెప్పాడు నీతో చెప్పేశాడా
ఓనా ప్రేమిస్తున్నట్టు చెప్పాడు నువ్వేమన్నావు నేను ఆడపిల్లని అతనితో ఎలా చెప్పగలను బట్ నీతో చెప్తున్నాను ఐ లవ్ హిమ్ దేవి గారి దర్శనం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా పద కాసేపు సరదాగా సారీ నాకు పని ఉంది ఆహా ప్రేమించుకునే అబ్బాయికి అమ్మాయికి అన్నిటికంటే ముఖ్యమైన పని ప్రేమించుకోవడమేగా నౌకరీ చేసుకునే బ్రతికే వాళ్ళకి ప్రేమ కంటే ముఖ్యమైనది వృత్తి ఉద్యోగం అసలు నిన్ను కాదే దీనికంతకి కారణం వాడు వాండి అవునన్నా నన్నేం చేసినా పర్వాలేదు కానీ ఆ విజయని మాత్రం ఏమీ అనదంటావు నీకు మాటలు చెప్పి మాయ చేసిన వాణ్ణి ఏమీ అనదంటావు ఆ బాబుని ఎందుకండి అనుకోటం మన చేత బానిసలుగా పని చేయించుకుంటున్న ఆ జమీందారులు కట్టుకున్న పుణ్యమేనండి ఇదంతా ఏమిటి పేల్తున్నావు అవునండి మన బతుకులు ఆ బాబుల వంశానికి అంకితం చేశాం మన కష్టం మన కన్నీళ్లు మన రక్తం మన చెమట అన్ని వాళ్ళ దివాణానికి ధార పోశాం మన బతుకులతో వాళ్ళకి భవంతులు కట్టాం మన కళలతో వాళ్ళ మేడలు నిలిపాం ఈనాడు మన బిడ్డ కూడా ఆ కుటుంబం కోసమే తన మనసును చంపుకుందండి చంపుకుంది ఊరుకోమ్మా నీకు చేతులెత్తి దండం పెడతాను నువ్వింకేం మాట్లాడొద్దు మాట్లాడకూడదంటావేమిటి నువ్వు మనసిచ్చావని తెలిసి కూడా ఆ విజయబాబుని నీకు దూరం చేసిందా మహాతల్లి స్నేహితురాలి కోసం నువ్వు మనవాడాలనుకున్న మనిషిని వదులుకున్నావు అలాంటి మనిషిని గురించి మాట్లాడకూడదంటావేమిటి ఏంటి జయబాబు ఎప్పుడు లేని సీసా చేత పట్టుకొచ్చావు కొత్తగా ఉందే కొత్త కొత్త నిజాలు ఎదురైనప్పుడు తట్టుకోలేని మనసు శాంతిని కోరుతుంది అప్పుడే మందు మనిషికి తప్పనిసరి అవుతుంది తీసుకోండి తలాకాస్ తీసుకోండి జమీందార్ గారి సొమ్మే బతక్క తప్పదు గనక గతి లేక సొమ్ము తింటున్నాం గాని బాబు నిజానికి ఆడి దరిద్ర సొమ్ము ఆడి కాళ్ళ దగ్గర పడుండే కుక్కలు తినాలి ఎవరిని గురించి నువ్వు అనేది నిన్ను కాదులే గురు ఇది వరకు దొంగనాయలు ఉండేవాడు ఆయన గురించి అప్పుడప్పుడు తిట్టుకోవడం మాకు అలవాటు ఆడి వల్లే మేము ఈ జమీందారికి బానిసలే బతుకుతున్నాం బాబు ఎవరతను సత్యమూర్తి అని ఒక దొంగనాయలు పేరు సత్యమని పెట్టుకుని అన్ని దగులుబాజీ పనులే చేసేవాడు అతనికి ఎవరైనా బంధువులు ఉన్నారా బంధువులేంటి ఇద్దరు భార్యలే ఉండేవారు కట్టుకున్న పిల్లం భూదేవంత మంచిది ఆ అమ్మ బతికుండగానే ఆ దుర్మార్గుడు తన స్నేహితుడైన చిన్నబాబు గారి భార్యతో సంబంధం పెట్టుకున్నాడు అందుకే ఆడికి ఆ భగవంతుడు సరైన శిక్ష వేశాడు ఆడు సర్వనాశనం అయిపోయాడు మీ నాన్నగారి గురించి వివరాలు మీ అమ్మని అడిగితే తెలుస్తుంది కానీ నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది తెలుసు మీకన్నీ తెలుసు అనే విషయం నాకు తెలుసు ఏమీ తెలియకపోతే ఏదో కారణం లేకపోతే మీరు చెప్పే పనులన్నీ చేయడానికి ప్రత్యేకంగా నన్నే ఎందుకు ఎంచుకుంటారు ఏ పని చేయడానికైనా సిద్ధపడే నిరుద్యోగులు మన దేశంలో లక్షల మంది ఉన్నారు కానీ మీరు కిరాయికి నన్నే నియమించారు మీకన్నీ తెలుసు చెప్పండి మా నాన్నగారు ఎలా చంపబడ్డారు నాగరాజు వర్మకి మా నాన్నగారికి మధ్య ఉన్న గొడవలేమిటి మా నాన్నగారి బ్రతుకు నవ్వుల పాలు చేసిన ఆడది ఎవరు ఏ ఆడదాని పేరు మీద మీ నాన్నగారిని నలుగురు నిందిస్తున్నారు ఆడదే నీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు ఎక్కడుంది ఆవిడ నాకు తెలుసు కానీ నీకు చెప్పాలంటే ఒక షరతు నేను చెప్పిన పనులన్నీ పూర్తి చేసి నా ఆశయం నెరవేర్చిన రోజున ఆ ఆడదాన్ని నీ ముందు నిలబెడతాను అర్థమైందా ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ విను నాగరాజు వర్మకి డైమండ్ క్వీన్ అనే గ్యాంబ్లింగ్ క్లబ్ ఉంది అది దామోదరం కొడుకు నాగరాజు వర్మ కొడుకు ఇద్దరు నడుపుతున్నారు ఈ రోజు రాత్రి అక్కడ 10 గంటలకు గ్యాంబ్లింగ్ తో పాటు మన ప్లాన్ ఆరంభమవుతుంది షో చూపించండి ఓ గాడ్ మీరే గెలిచారు వాట్ ఎ లక్కీ గాయ్ యా సో సారీ మేడం మీరు మా క్లబ్ కొచ్చి 30,000 రూపాయలు నష్టపోయారు డోంట్ బి సారీ ఈ 30,000 నాకేం పెద్ద లక్క కాదు ఏంటి 30,000 రూపాయలు మీకు లెక్కలో కదా మై గాడ్ పదకొండు దాటిపోయింది ఇంకా జాక్సన్ రాలేదు ఇంకా సేపు ఆలస్యం అయితే నాకు లక్ష లక్షలు నష్టం వస్తుంది అంత నష్టమే అవును ఇప్పుడు నేను అర్జెంట్ గా ఒక చోటుకి వెళ్ళాలి నా కార్ జాక్సన్ తీసుకెళ్లాడు జాకీ డియర్ ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు ఒక కారు ఒక డ్రైవర్ ఏర్పాటు చేస్తావా మీరు అడగాలి కానీ ఒక కారు ఇద్దరు డ్రైవర్స్ రెడీ మేడం ఇద్దరు డ్రైవర్సా ఎస్ మేడం నేను నా పార్ట్నర్ రాకి మీరు పదండి నేను కారు తీసుకొస్తాను మీరు చెప్పే రూట్ కరెక్టేనా ఇది చీప్ ఏరియా ఇక్కడంతా దాదాపు గుండాలు ఉంటారు డోంట్ వరీ డియర్ నేను రోజు ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటాను స్టాప్ 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 జాకీ డియర్ మీరు ఇక్కడే ఉండండి
నేను వెళ్లి చెయ్యి ఉప్పాక మీరు ఆ బ్రీఫ్ కేస్ తీసుకురండి ఓకే ఓకే స్వీట్ హార్ట్ ఒరే జాకీ ఇదేదో కిలాడి కేసులా ఉందరా కరెక్టే బ్రదర్ కాకపోతే మగవాళ్ళు రావటానికి కూడా శివరా ఇలాంటి ప్లేస్ కి ఎందుకు వస్తుంది ఇదేదో తిరకాసు వ్యవహారాలాగా ఉంది చూద్దాం క్యాష్ రా మై గాడ్ క్యాష్ బాక్స్ ఫుల్ ఆఫ్ క్యాష్ బ్రదర్ పిలుస్తుంది ఎస్ మేడం వస్తున్నాం अरे चांदनी की चमचम बुलबुल की रिमझिम आओ आओ अरे तलवार खान जी हुजूर हमारे पास चांदनी आया रे शरबत लाओ जी हुजूर मैं तागासन वाली तागे उच्चम माँ की प्रिये भी वो तू तबु तीस कुनी सर किस्ते मैं मुवेली बसता हूँ अरे तलवार खान जी हुजूर ऑलरेडी चाहे जी हुजूर अच्छा बुलबुल ये लुच्चा का बच्चा कौन है వాట్ మేడం మాలాంటి జెంటిల్మెన్ పట్టుకొని లుచ్చాకి ఇచ్చాడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమో చెప్పండి మేము రెస్పెక్ట్ కత్తితోనే ఇస్తాం తల్వార్తో తల తీసి మొల వేస్తాం కాన్బాయ్ వీళ్ళు మనవాళ్ళే క్యాకిడియా కాన్బాయ్కి కోపం వస్తే మీ రక్తం తాగుతాడు సాబ్కి మొన్న ఒకడే మీద గుస్సా వచ్చి గుండెలో పొడిచి గ్లాసులు రక్తం గడగడగడ తాగారు క్యాకిడియా కాన్బాయ్కి ఆ డబ్బులు ఇచ్చే కాన్బాయ్ ఇందులో 20 లక్షలు ఉన్నాయి 20 లక్షలు 20 లక్షస్ లెక్క పెట్టుకోండి జాబ్రే ఈ షేర్ ఖాన్ లెక్క పెట్టుకునేంత చిల్లర మనిషి అనుకున్నావా లేక మా బుల్బుల్ మీద నమ్మకం లేని బేవర్స్ అనుకున్నావా ఆ మాట అన్నందుకు పాకుతో పీక కోసి కత్తితో కాలు తీసి చాకుతో చెయ్యి తీసి మొన్న ఒకడి మీద గుస్సా వచ్చి కాళ్ళు కోసి చేతిలో పెట్టారు కాన్బాయ్ వాళ్ళేదో తెలియక నీ గురించి అలా మాట్లాడారు వాళ్ళు మన్నించే జాకిడియర్ ఆ డబ్బు ఇచ్చే సమాధానం తీసుకుని పదా నీకెప్పుడన్నా సరుకు కావాలంటే ఈ షేర్ ఖాన్ని గుర్తు పెట్టుకోండి తన పేరు షేర్ ఖాన్ బాయ్ కదా అందుకే తన సింబల్ గా గాండ్రం అంటుంటాడు జాకిడియా ఇప్పుడు నువ్వు నన్ను హైవే హోటల్ లో డ్రాప్ చేయాలి షూర్ మేడం షూర్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం అర్జెంట్ గా బయలుదేరి వాళ్ళకంటే ముందు హైవే హోటల్ కు వెళ్ళాలి హలో డార్లింగ్ నా హార్ట్ హైట్స్ లో ఫ్లై చేసే నా కైట్ నీ సైట్ నా డిలైట్ కమ్ ఆన్ ఒరే జాకీ వీడు మైకేల్ జాక్సన్ లా ఉన్నాడు కదా అప్పికం తులేస్తుంత మాత్రం మైకేల్ జాక్సన్ అవుతారా మైకేల్ జాక్సన్ కు మీసాలు ఉండవు గడ్డ ఉంటుంది హలో డార్లింగ్ హూ ఆర్ దోస్ బ్యాండికూట్స్ యెస్ వి ఆర్ బ్యాండికూట్స్ బ్యాండికూట్స్ అంటే పందికొక్కులరా అవునటా ఏంటి జాకీ డియర్ మా మైక్ కల నిక్ నేమ్స్ పెట్టడం అలవాటు ఇదిగో మైక్ నువ్వు అడిగిన సరుకు తీసుకొచ్చాను ఇది నా 40 లక్షస్ నాకు ఇచ్చేమా ఓకే డియర్ నీ సరుకు కోసం ఎంత ఇస్తాను బేబీ జాన్ 40 లక్షస్ యా యా బ్యూటీ రేపు ఉదయం నేను లాస్ ఏంజలస్ వెళ్ళిపోతున్నాను నా దగ్గర 80 లక్షల ఇండియన్ క్యాష్ రెడీగా ఉంది సరుకు తెచ్చిస్తావా ఓ ఐమ్ సారీ మైక్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐల్ ట్రై మై బెస్ట్ ఓకే బై ఓ గాడ్ క్యాష్ రెడీగా ఉంది సరుకు తేనంటుంది బెళ్ళక్ బెళ్ళక్ స్టాప్ స్టాప్ థాంక్ యూ స్వీట్ హార్ట్ మీ హెల్ప్ వల్లే నా బిజినెస్ హ్యాపీగా జరిగింది గుడ్ నైట్ గుడ్ నైట్ మేడం మీ సూట్ కేస్ సో గుడ్ నైట్ గుడ్ నైట్ రాకీ వాట్ యు బిజినెస్ అక్కడ 20 లక్షలు కొని పావు గంటలో 40 లక్షల రూపాయలు కంపేసింది ఇంత లాభం ఏ బిజినెస్ లోనూ ఉండదు ఫెంటాస్టిక్ అవును బ్రదర్ ఆ పిచ్చి గంటలు మైక్ గాడు 80 లక్షలు రెడీగా ఉన్నాయని డాన్స్ చేస్తున్నాడు ఒక గంట 40 లక్షలు ఎవరైనా మన చేతికి ఇస్తే ఈ వ్యాపారం మనమే చేయొచ్చుగా ఎవరిస్తారు మనకి మనమే దొంగిలించాలి మీ డాడీ ఇరపెట్లు వచ్చి తెలిస్తే తప్పదు మరి పద లతకి నీ విషయంలో నేను ఒక పొరపాటు చేశాను నన్ను మన్నించాలి ఇక నుంచి విజయ్ శాశ్వతంగా నీవాడే ఇట్లు రేఖ ఏమిటది ఈ మధ్యన మనసుని అర్థం చేసుకున్న లైలా తిరిగొచ్చింది ఎందుకను మజ్ను ప్రేమలో తడిసిపోవాలని మజ్ను మనసులో కలిసిపోవాలని Thank you.
తడిసే అందాలు మెరిసే రూపాలు నీలో చూస్తుంటే షిఫాను శోకులు తుఫాను వేగితే భలే మజాగా ఉంది దనస్తపు దరిద్రగొట్టు దామోదర ఎలా నీచ గుంట కీచ బంట నీ బ్రతుకి పులుస్తా బెట నాతో నాటకములాడెదవురా నాటకములు నాట్యములు నేను ఆటం లేదు రాజు అది ఆడిస్తోంది ఓర్మై నీచ కృత్య కొండ మృత్య ఎరా అరుణ బ్రతికే ఉందని కట్టు కథ కల్పించి నీవు గుండె నొప్పితో అసత్యములాడి నన్ను నమ్మించి మాయా మర్కటల్లా ఇక్కడ మకాం పెట్టి సొమ్ములు నువ్వు కాజేసి ఎత్తులు వేసేదవరా జిత్తుల మారి నీ బతుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను ఫుల్ స్టాప్ కాదు ఈ పూట కామా పెట్టి నేను చెప్పేది విను ఏమిటి వినేది ఆ అరుణాభాయ్ బ్రతికే ఉందని నువ్వు చెప్పబోయే హరికథే కదా
ఒకవేళది బ్రతికి ఉన్నను నీకే ఎందుకు ఫోను చేయను? ప్రథమ శత్రువునైన నాకు ఎలా ఫోను చేయదు? అది ఎలా ఫోను చేయదని నీవు గోల చేసినచో నేనేమి చేయదును, అది దాని లీల. లీల అని నన్ను లాలిపాడి జోల కొట్టకు. దుష్ట ముద నష్టపు నీచ నికృష్ట ఎక్కడ దాచితి వాడు? అంకుల్ అంకుల్, మా డాడీని వదిలేండి. ఆ డబ్బు మేం తీసాం. ఓరి పిచ్చి బచ్చ, నువ్వు తీసితివా? లేదు డాడీ, మేమిద్దరం కలిసే తీసాం. ఓరి దుర్తపుత్ర, నువ్వు కూడా ఈ దొంగలతో కలిసి నన్ను దోత చూచదవా? పెట్టేస్తాను, మీ పెట్టుకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అబ్బా ఫుల్ స్టాప్ తర్వాత పెడదు కానీ రాజు, ముందు క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ డబ్బులు ఎక్కడ దాచో అడగవయ్యా. మా క్లబ్ లో పిల్ల తగిలింది, దాని దగ్గర 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే గంజాయి కొకేన్ ఉంది. ఆ 20 లక్షల రూపాయలు సరుకుని 40 లక్షల రూపాయలు కమ్మడం మేము కల్లారా చూసాం. దాంతో సరుక్కుంటే మనకు కూడా లాభం వస్తుందని ఆ డబ్బంతా దానికి ఇచ్చేసారా? లేదంకులు, సరుక్కున్నాం. ఏమి సరుకు అది, ఎక్కడుంది? ఆ సరుకంతా ఫేక్, మోసం. ఓరి వెర్రి మొర్రి శుద్ధ దద్దమ్మలారా, మీ ఇద్దరు బొత్తుకి కలిపి ఒకే పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఫుల్ స్టాప్ మాటలా ఉంచురాజు, ఇదంతా అరుణాబాయి చేస్తుందని ఇప్పటికైనా నీకు అర్థమైందా? అది బతికే ఉంది. కోటిగా కోటిగా అరుణాబాయి బ్రతికే ఉందంటున్నాడు, ఏమిటి జవాబు? అయ్యగారు, నా చేతులతో నేను చంపిన మనిషి బతకడం అసంభవం. దామోదర నిక్కముగా అది అరుణాబాయి కాదు, మరెవ్వరూ అయ్యి ఉండును. ఎవరై ఉంటారు? 15 సంవత్సరాల తర్వాత పని కట్టుకుని మన మీద పగ తీర్చుకునే అవసరం ఎవరికి ఉంటుంది? అప్పుడు విషయాలు ఎవరికి తెలిసి ఉంటాయి? ఇన్నేళ్ల పిదప కూడా పగబట్టవలసిన అవసరం ఒక వ్యక్తికే ఉన్నది, ఒకే ఒక వ్యక్తికి ఉన్నది, వాడెవడో ఇప్పుడు తెలుసుకోవాలి. దామోదర, నిన్ను భయపెట్టి బెదిరించే మనుషుల వెనక కక్షగట్టిన ఆ సత్యమూర్తి ఉన్నాడేమో అనుకున్నాను. వాడు జైలు నుంచి విడుదలైన వారం రోజులకే చనిపోయాడట. అవును, ఆ సత్యమూర్తి చిన్న జమీందారి దారుణంగా చంపి యావజ్జీవ శిక్ష పడి జైలుకొచ్చాడు. విడుదలయ్యాక ఆయన మరణించినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? ఒక వారానికి అనుకుంటాను. అప్పటికే ఆరోగ్యం పాడైన అతను చనిపోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ కానీ ఏమిటి సార్? అతని శవం గానాబజానా జరిగే వీధిలో అరుణాబాయ్ అనే ఆమె ఇంటి దగ్గర దొరకటం ఆశ్చర్యంగా అనిపించింది. అతన్ని గురించి నీ వివరాలు అడుగుతున్నావు. నువ్వెవరు బాబు? ఆ సత్యమూర్తి కొడుకుని. తిన్నాగడి దిన్ తిన్నాగడి తగి తిన్నాగడి మూకుడు నాగడి, తిన్నాగడి దిన్ తిన్నాగడి తగి తిన్నాగడి మూకుడు నాగడి, తిన్నాగడి ధామ్ తిన్నాగడి ధామ్ తిన్నాగడి ధామ్. అరే మీరా, రండి బాబు రండి. దీపాలెట్టి యాలైంది, దొరగారు ఇంకా రాలేదేటా అని చూస్తున్నాం. మీలా దొరు మా ఇంటికి రావడం మా అదృష్టం బాబు. నా తబలా సప్పుడు, మా చక్కని సుక్కల గజ్జల సప్పుడు మిమ్మల్ని కుసి చేసి సంతోషంతో స్వర్గలోకానికి తీసుకెళ్లిపోతాయి. నిలబడి ఉన్నారండి బాబు, కూకోండి బాబు. మందేమైనా తెప్పించాలా? సిగ్గుపడకండి, కురవని పంపించి తెప్పిస్తాను. ఇంతకీ మీకు సీతాలు కావాలా, బుజ్జి కావాలా, చిట్టి కావాలా, బేబీ కావాలా, అందరూ ఆడతారు పాడతారు. నేను ఆటపాటల కోసం రాలేదు, అరుణాబాయిని కలుసుకోవడానికి వచ్చాను. అరుణాబాయి కోసం వచ్చారా? అరుణాబాయి మీకోసమే ఎదురు చూస్తుంది. నేను పిలుస్తా, నాగండి వచ్చేస్తుంది. దామ్మా దాదిని తిన్నా దాదిని తిన్నా దాదిని తిన్నా బాబు. నీకేం కావాలో నేను ఇస్తాగా. నేను అరుణాబాయితో మాట్లాడడానికి వచ్చాను. ఆమె ఎక్కడుంది? ఎవరికి తెలుసయ్యా, మా అంటలో బడి కాలిపోయింది. ఎవరది? నేను బాబు గారు పనిపిల్లని, తమరు పాలెట్టుకొచ్చాను. పనిపిల్లవా? పాలక్కడ పెట్టి. చిన్న పిల్లలాగున్నావు, నిన్నెప్పుడు ఇంట్లో చూడలేదు. నీ పేరేంటే? సుందరి బాబు గారు. మా వాళ్ళందరు నన్ను ముద్దుగా సుందూ అని పిలుస్తారు. పేరు సుందరేనా, మొహం కూడా సుందరంగా ఉంటుందా? కాస్తవే అదే ముసుగు. బాబు గారు అన్ని చిలిపి మాటలు. నా మాటలే కాదే, చాటలు కూడా చిలిపిగా ఉంటాయి. కాస్త మొహం చూపించవే, 100 రూపాయలు ఇస్తాను. ఊరుకోండి బాబు గారు, ఎవరైనా వస్తారు. అదే నీ భయం, దాన్నే ఉండే తలుపులు బిగించి పారేస్తాను. తం తుమ్ ఎక్ కమరే మే బంధో లాలా లాలా లాలా. సుందు నీ ఫేస్ చూపిస్తే పిచ్చెక్కిపోతుంది ఏమో చూస్తాను. ముందు పాలు తీసుకోండి బాబు గారు, వేడి వేడిగా ఉన్నాయి. సుందు పాల మాట ఏమో కానీ నీ ఫిగర్ చూస్తూ ఉంటే బాదం కీర్ తాగినట్టుంది. సుందు ఈ పూట నీ పొందు నాకు విందు. ముసుగు తీవే ఉండు, నేనే తీయేస్తాను. నువ్వు
నేనేరా దామోదర, నా బ్రతుకులో విషం చిమ్మి నన్ను సొమ్ము కమ్ముడిపోయి ఆటగత్యం చేశావు. అందుకే ఇప్పుడు నేను ఒక రకమైన కొత్త ఆట మొదలు పెట్టాను. ఈ ఆటలో నా పాట ఉండదు, నీ పాటలు ఉంటాయి. నువ్వు తాగిన పాలల్లో నేను విషం కలిపాను. నువ్వు నా ప్రేమను అంతం చేశావు, నా భర్తను అంతం చేశావు, నా బ్రతుకును అంతం చేశావు. కానీ నేను మళ్ళీ మీకోసం పుట్టుకొచ్చానరా. ఇక కాసేపట్లో నీ అంతాన్ని నేను కళ్ళారా చూస్తాను. బయటికి పరిగెత్తేలోగా గుండాగి చేస్తావు, కానీ నేను నిన్ను కాపాడగలను. ఇదిగో ఈ సీసాలో ఉన్న మందు ఆ విషానికి విరుగుడు. ఇది నేను నీకిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆ మందు నాకి ప్లీజ్, ఆ మందు నాకి ప్లీజ్. ఒరే పిచ్చివాడా, నీలా దుర్మార్గంగా ప్రాణాలు తీసే పద్ధతి కాదురా నాది. అందుకే విషం కలిపేననే అబద్ధం చెప్పానే తప్ప నిజానికి ఆ పాలల్లో విషం కలపలేదు. అలా ఉన్నావేం బాబు, ఏం జరిగింది? మా చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారని నీకెవరు చెప్పారమ్మా? నాగరాజు దగ్గరుండే దామోదరం బాబు. చిన్న జమీందారును మీ నాన్నగారే హత్య చేశారన్న కోపంతో రైతులంతా కలిసి కొట్టి ప్రాణం తీశారని చెప్పాడు. అబద్ధం అమ్మా, అది అబద్ధం. నాన్నగారు చేయని నేరానికి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి తను నిర్దోషిననే నిజాన్ని కనీసం మన దగ్గరైనా చెప్పుకుందామని విడుదలైన తర్వాత మన కోసం వెతికి మనం ఎక్కడున్నామో తెలియక చివరికి అరుణాబాయి అనే డాన్సర్ ఇంట్లో ఈ మధ్యనే మరణించారట. అవునమ్మా, ఈ నిజం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ అరుణాబాయికి నాన్నగారికి ఏమిటమ్మా సంబంధం? మగవాళ్ళంతన అందంతోనూ ఆటపాటలతోనూ వల్లో వేసుకుని ఎన్నో కుటుంబాలు కూల్చిన నేచురాలు బాబు అరుణాబాయి. మీ నాన్నగారిని మనకు కాకుండా చేసి మన పచ్చటి సంసారంలో చిచ్చుబెట్టిన మాయలాడిరా అరుణాబాయి, మాయలాడి. అరుణాబాయ్! ఏమిటా పిలుపు? ఈ పిలుపు నేను కాదు అరుణాబాయ్, ఈ మువ్వలు పిలుస్తున్నాయి. నోట్ల కోసం ఆటలాడే నీతి లేని ఆడది కొంపకు నిప్పు పెట్టి తప్పించుకున్నంత మాత్రాన మర్యాదస్థురాలిగా మారలేదనే మాట ఈ మువ్వలు సవడి చేస్తూ చెప్తున్నాయి అరుణాబాయ్. నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? నేను ఆపో. ఇప్పుడు ప్రశ్నలు అడిగేది నేను, నువ్వు కాదు అరుణాబాయ్. ఇంతకాలం రూపాయల శబ్దంతో నన్ను నువ్వు ఆడించావు, ఇప్పుడు ఈ మొబైల్ శబ్దంతో నేను నిన్ను ఆడించడానికి వచ్చాను. చెప్పు, మా నాన్నగారికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? నీ భర్తను చంపి జైలుకు వెళ్లిన ఆయన బయటకు రాగానే నిన్ను ఎందుకు కలుసుకున్నారు? చెప్పు, చెప్పరు నా బాయ్. కళకళలాడుతూ ఉన్న మా కుటుంబంలో కల్లోలను ఎందుకు రగిల్చావు? తోటి ఆడదానికి భర్త బ్రతికొండగానే నుదుటిన బొట్టు చెరిపి దిగవానే ముద్ర ఎందుకు వేయించావు? అన్నెం పుణ్యం తెలియని ఇద్దరు పసిబిడ్డలతో నా తల్లి ఇన్నేళ్లు కన్నీళ్లతో బ్రతికేలా ఎందుకు చేశావు? ఊరు పేరు మార్చుకుని నన్నే ఎందుకు పట్టుకున్నావు? వీటన్నిటి వెనకాల ఏదో కుట్ర ఉంది, అదేమిటో చెప్పు. అబద్ధం! నువ్వు విన్నది, నీకు తెలిసింది, నువ్వు మాట్లాడుతున్నది అంత అబద్ధం అని నన్ను నమ్మించడానికి చూడకు. ఇంత విశాల ప్రపంచంలో నువ్వు వల్ల వేసుకోవడానికి, నువ్వు కామం తీర్చుకోవడానికి నా కన్నదండ్రే కావాల్సి వచ్చాడా నీకు? నువ్వు నిందించేది నన్ను కాదా? నీతికి రూపమైన నీ తండ్రిని, నాకు ఆయనకి సంబంధం అంటకట్టే నీకెలా తెలుస్తుంది? ఆయన నన్ను తోబుట్టులా చూసుకునేవారని ఆవేశంలోనూ అన్న మాటలు విని బాధపడేది నేనే కాదు విజయ్, పైలోకంలో ఉన్న నీ తండ్రి ఆత్మ కూడా ఘోషిస్తుంది. వెళ్ళిపో. అబద్ధమనే చీకట్లో నిలుచున్న నీకు నీతేదో నిజమేదో కూడా ఇప్పుడు తెలీదు. ఏదో ఒక రోజున అసలు విషయం తెలుసుకుంటా, అప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు, కుండల్లో పశ్చాత్తాపం మిగులుతుంది. మాలినీదేవి గారు, జైల్లో నేను తెలుసుకున్న వాటిని బట్టి
మీ ఊళ్ళో నేను విన్న విషయాలను బట్టి నా తల్లి నాకు చెప్పిన మాటలను బట్టి నేను ఊహించింది అబద్ధమైతే నన్ను మన్నించండి కానీ నిజమేమిటో మీకు మా కుటుంబానికి ఏం జరిగిందో దయచేసి చెప్పండి ప్లీజ్ విజయ్ అన్యాయం మోసం కుట్రల హత్యలతో కూడుకున్న ఈ కథ ఒకప్పుడు అందమైన ప్రేమ కథగా మొదలైంది అప్పుడు పసిపిల్లగా ఉన్న నా కళ్ళకు ఈ లోకమంతా ప్రేమే కనిపించేది ఆ ప్రేమకు రూపం చిన్న బాబుగా పిలవపడే జమీందార్ కృష్ణరాజ్ వర్మ బాబు నా చేతి మీద పేరు రాశావు కదా మరి నీ పెద్దయ్యాక పెళ్లి చేసుకుని నా అత్తారింటికి వెళ్ళాననుకో అక్కడ నా ముగ్గురు నీ పేరు చూసి దెబ్బలాడితే ఇదిగో మాల్ని నిన్ను పెళ్లి చేసుకునేది నేనే ఎప్పటికైనా నువ్వే నా పిల్లానివి కొన్ని రోజుల్లో నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను పెద్ద చదువులు చదివి పెద్దవాడిని నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చేస్తాను అప్పటి వరకు నువ్వు నా కోసమే కాచుకుని ఉండాలి శిస్తు కట్టలేని మా నాన్నగారిని నాగరాజ వర్మ చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశాడు బలవంతాన నన్ను గానా బజానాలో పడేశాడు ఆలోచించే అరుణాబాయ్ వారు మా చిన్న జమీందారు కృష్ణరాజ వర్మ గారు లండన్ గిండన్ ప్యారిస్ గిరీస్ చరమడ తిరిగేసి ఈ మధ్యన ఇండియాకు వచ్చారు వారు చిన్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించారట వచ్చినప్పటి నుంచి ఆ పిల్ల కోసం పిచ్చివాళ్ళలా వెతుకుతూ ఆ పిల్ల కనిపించకపోయేసరికి సీసాతో సావాసం మొదలెట్టారు ఆయన బాధ మరిచిపోయేలాగా నీ నైపుణ్యం చూపించు ఆయన మై మరిపించు గంచ కట్టు పాడు పాట ఆడు ఆట చిన్నతనంలో ఆయన గుండెల్లో పడ్డ జ్ఞాపకాల్ని ఆటతోనూ పాటతోనూ చెరిపేయడం సాధ్యం కాని పని ఈ రోజు నేను డాన్స్ చేయలేను అదేంటి మనశ్శాంతి కరువైన వాళ్ళకి నీ ఆటపాటతో శాంతి కలిగిస్తావని విన్నాను ఆడనంటావేమిటి కమాన్ నన్ను క్షమించండి నేను నేను నిన్ను ఎక్కడో ఎప్పుడో ఏదో జన్మలో చూసినట్టు కలిసినట్టు అనిపిస్తుంది Ha!
ఆనందాన్ని పంచిచ్చే ఆటబొమ్మగాని నేను చూడలేను. ఈ రోజు నుంచి నువ్వు నా కోసం నా దానివిగా నాతో జీవించాలి. బాబు గారు, ఏమిటి మీరు అనేది? నేను మీ మాలిని కాను, మీరు ప్రేమించే మనిషిని కాను. మాలిని, నా కళ్ళను మోసం చేసినా నా మనసుని మోసం చేయలేవు. నా పాత జ్ఞాపకాలు అసలే మోసం చేయలేవు. రామాలిని, నాతో రా. ఏమి తమ్ములం గారు, ఏమిటి అలా ప్రాధేయపడతారు? అది అడిగిన డబ్బు పారేస్తే మీకు కావలసిన రాత్రి అది మీ సొంతం అవుతుంది. మీరు అలా మాట్లాడద్దు. నా మాలిని డబ్బు కమ్ముడుపోయే బజారు మనిషి కాదు. ప్రేమకు జీవితాన్ని పణంగా పెట్టిన ప్రేమమూర్తి. చిన్నబాబు, ఏ రోజైతే గూండాలు ఎత్తుకుపోయి దీంతో పండగ చేసుకున్నారో ఆ రోజే మీ మాలిని మరణించింది. ఈ అరుణాభాయ్ అవతరించింది. లేదు, నా మాలిని మరణించలేదు. నా ప్రేమకి ప్రాణం ఉన్నంత వరకు నా మాలిని మరణించదు. ఈమె నా కోసం జన్మించింది, నా ఇల్లాలుగానే ఉంటుంది. పవిత్రమైన నా ప్రేమ సాక్షిగా, దైవం సాక్షిగా మాలిని నా ఇల్లాలు. లేచను బాబు, నాకు అర్హత లేదు. అర్హత ఉందో లేదో ఆరాధించే మనిషికే తెలుసు మాలిని. నా మనసు మందిరంలో ప్రతిష్ఠించుకున్న నీ రూపాన్ని ఎవ్వరూ విడదీయలేరు. తమ్ముళం గారు, ఏమి ఏమిది? మనం ఎక్కడా, మన ప్రతిష్ట ఎక్కడా? పది మంది ముందు గంతులేసే ఈవిడెక్కడ? ఈనాటి వరకు బజార్లో కొన్న మిఠాయిని కూడా మన దివాణంలోకి తీసుకుపోమే, అలాంటిది ఈ బజారు మనిషిని, భ్రష్టురాల్ని. ఏమి ఏమా కేక? మా గొంతును మించి మరో గొంతు అధికంగా శబ్దం చేయడానికి వీల్లేదు, మా ఆజ్ఞను ధిక్కరించడానికి వీల్లేదు. కోటిగా ఆమె లాక్కండి. కోటిగా ఆగు. మాలిని ఇప్పుడు నీ యజమానురాలు. ఆమె మీద చెయ్యి వేసావో నీ తల తీసేస్తాను. కోటిగా, నా ఆజ్ఞను ధిక్కరించావా, నీ బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. చిన్నమ్మ గారు, మీరు తొందరపడి స్నేహితుడిని చంపుకు తిన్నంత వట్టే. చంద్రబాబు గారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. చిన్నబాబు గారికి నేను నచ్చెప్పి తీసుకొస్తాను కదా, మీరు పదండి. ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో భయంగా ఉంచను బాబు. భయపడకమ్మా, మా చిన్నబాబుని చెయ్యందుకున్న తర్వాత నీకే విధమైన ప్రమాదమూ ఉండదు. మీ ఆలుమగల్ని ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు తల్లి. దామోదర అయ్యా, మొత్తానిగా సత్యమూర్తి గారు, మిగతా రైతులు మన మాయలో బోర్లా పడిపోయారయ్యా. పాపం బోర్లా పడ్డారు, వెళ్ళకిల పడ్డారని సంబరపడకండి బాబు గారు. కొన్ని నెలల్లో పంట కోతకు వస్తుందా, అప్పుడు మనం సంతకం పెట్టించిన కాగితాలన్నీ బయటకు వస్తాయి. వాటిని చూస్తే సత్యమూర్తి గారికి ఇచ్చిన కాగితం మీద మాత్రమే సరైన సంతకం పెట్టించామని, మిగతా వాళ్ళందరి చేత తప్పుడు కాగితాల మీద వేరు ముద్దలు వేయించామన్న విషయం సత్యమూర్తి గారికి తెలిసిపోతుంది. చిన్నబాబుకి మనం చేసిన మోసం చెప్పేస్తాడు. అప్పుడు చిన్నబాబు వాడు మిగతా వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి శివతాండవం చేస్తారు బాబు గారు. అంతవరకు సత్యమూర్తిని చిన్నబాబుని కులాసగా ఉండనిస్తే కదా. ఇదిగో ఇప్పుడు సరైన మాట అన్నారు. చిన్నమ్మ గారు, నొప్పులు వస్తున్నాయా? అవును జానకి, ఉదయం నుంచి అప్పుడప్పుడు నొప్పులు వస్తున్నాయి. బిడ్డ పుట్టాక కలిగే ఆనందం కోసం ఆడది ఈ నొప్పులు భరించక తప్పదమ్మా. మళ్ళీ ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది? బాబు కూతురుగా ఉండకుండా కాస్త అల్లరి చేస్తున్నాడండి. అంటే అంతా నా పోలికే అన్నమాట. చూడాలి. సరే,
సత్యమూర్తితో కలిసి పొలం దగ్గరికి వెళ్ళాను. ఏడు పంటలు బాగా పండాయని విన్నాను. శిస్తులు పోను బాగా మిగులుతుందని రైతులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఏమిటి వరయ్య, ఏమైంది? అన్యాయం జరిగిపోయింది బాబు. ఆ సత్యమూర్తి మమ్మల్ని మోసం చేశాడు. మా నోట్లో మట్టి కొట్టాడు బాబు. సత్యమూర్త? అవును బాబు, ఆడే మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. వీరయ్య నోరు జరక, సత్యమూర్తి అలాంటి వాడు కాదు. మేము కూడా ఇప్పటిదాకా అట్టాగా అనుకున్నాం బాబు, కానీ ఇప్పుడు తెలిసింది ఆడు పెద్దయ్య గారితో అని. ఆడిని నమ్మి మేము సంతకాలు చేసిన కాగితాల్లో ఏం రాసిందో చూడండి. పంట పండించి ఇంతకాలం మేము చెల్లించిన సొమ్మంతా అసలు కాదట, వడ్డీ మాత్రమేనట. ఈ లెక్కన ఏడు జన్మలు ఎత్తినా మా బాకీ మేము తీర్చుకోలేం బాబు, తీర్చుకోలేం. పెద్దలు విసిరే ఇంగిలి మెతుకులు కాసిపడి తోటి పేదల కడుపు కొడతాడు ఆ ద్రోహి. ఇప్పుడే వాడికి తగిన పాఠం చెప్తాను. తొందరపడకండి, ఇందులో ఏ కుట్ర కుతంత్రం ఉందో? మాలిని, ఇందులో ఉన్నది కుట్ర కుతంత్రం కాదు, నమ్మిన వాళ్ళ బ్రతుకులు అమ్ముకునే ఓ మనిషి దుర్మార్గం, దురాశ. వాడిని క్షమించకూడదు. నీ దుష్ట పన్నాగంతో నా తమ్ములు గారిని చంపించావు. ఏమీ తెలియని నంగరాజురా మాట్లాడుకు. సత్యమూర్తిని పంపించింది నా తమ్ములు గారిని చంపించింది నువ్వేనని నాకు బాగా తెలుసు. కోటిగా ఆడనాగులా మా వంశంలో ప్రవేశించింది, దీన్ని తీసుకెళ్లి అంతం చెయ్యి. అయ్యగారు, అరుణమ్మకి చచ్చిపోయిన బిడ్డ పుట్టిందండి. పాపిష్టి వంశోద్ధారకురాలు చచ్చి పుట్టిందా? బూడిద చేసే నేనెక్కడున్నాను? లేదు, వద్దు, మళ్ళీ నన్ను పాడు చోటు తీసుకొచ్చావా? వద్దు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేను ఇక్కడ ఉంటాను, నన్ను ఇక్కడ ఉంటాను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో.
చిన్నబాబు గారి మీద నాకున్న అభిమానంతో మొదటిసారిగా పెద్దబాబు గారు చెప్పిన పని చేయలేకుండా విడిపోతున్నాను చిన్నమ్మ. ఇక్కడ బ్రతకడం కంటే చావడం మంచిది. నీ పెద్దయ్య గారి ఆజ్ఞ ప్రకారం నన్ను చంపే కోటయ్య నన్ను చంపే. చిన్నబాబు గారి భార్య నిన్ను చంపలేను. అరుణమ్మ ఇంకెప్పుడు ఆ దివాణం వైపు రావద్దు. వచ్చావో నువ్వు నేను కూడా ప్రాణాలతో మిగలం. ఒకరోజు ఊహించిన విధంగా చావు బ్రతుకుల్లో ఉన్న మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు. తను నిర్దోషినని నా భర్త హత్యకి అందరి బ్రతుకుల అన్యాయానికి కారణం ఆ నాగరాజ వర్మ దామోదరం అని చెప్పారు. వాళ్ళు పన్నిన వలలో మనమందరం చిక్కుకుని అంతా నాశనం అయ్యామని చెప్పారు. దాంతో వాళ్ళ మీద కక్షతో నేను నిన్ను వెతుకుంటూ బయలుదేరాను. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీ నాన్నగారితో అక్రమ సంబంధం ఉన్న ఆడదానిగా ఈ లోకం చేత అనుమానించబడ్డ నేను ముందుగా నీకు ఈ విషయం చెప్తే నువ్వు నమ్మేవాడివి కాదు. అంతేకాదు తొందరపడి నువ్వు ఆలోచన లేకుండా ఆవేశంతో ముందుకడుగు వేస్తే నిజాలు బయటపడేవి కాదు, దోషులు దొరికేవారు కాదు. విజయ్, ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటో తెలుసా? మీ నాన్న లాంటి అనేక మంది పాపం పుణ్యం తెలియని అమాయకులు, పేద రైతులు ఆ నాగరాజవర్మ పాదాల కింద నలిగిపోతూ తమని కాపాడే దేవుడు ఎవరా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పాలిట దేవుడుగా నీ తండ్రి పేరు నిలబెట్టే కొడుకుగా వ్యక్తిగానే కాక ఒక మహాశక్తిగా నువ్వు అక్కడికి వెళ్ళాలి. రండి. పెద్దయ్య గారికి అరుణమ్మ గారు బతుకున్నాడు తెలిస్తే పెద్ద గొడవ అయిపోద్ది. ఈవిడ మన పల్లెకొచ్చారని తెలిస్తే మనల్ని ప్రాణాలతో ఉంచరు. అమ్మగారు, మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది, కానీ మా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా. మీరు ప్రాణాలతో వచ్చినట్టు తెలిస్తే పెద్దయ్య గారు పులైపోతారు, మీతో మేము మాట్లాడినట్టు తెలిస్తే మండిపడతారు, మేము మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చామని తెలిస్తే మా బతుకులు బూడిచ్చేస్తాడమ్మా. ఎంతకాలం ఇలా ఆయనకు భయపడుతూ బానిసల్లా బ్రతుకుతారు? ఆ బానిస బ్రతుకుల నుంచి విముక్తి కలిగించడానికే మేమందరం ఇక్కడికి వచ్చాం. నువ్వు పెద్దయ్య గారి దగ్గర తొత్తుగా పనిచేస్తూ బానిస బ్రతుకు నుంచి మమ్మల్ని విముక్తి చేస్తావా? ఎల్లే అలవయ్యా. వీరయ్యా, విజయ్ మీరు అనుకుంటున్నట్టు ఆ నాగరాజ వర్మ తొత్తు కాదు. అతను మనందరికి చేసిన దుర్మార్గాలు బయటపెట్టమని నేను పంపించిన మనిషి సత్యమూర్తి కొడుకు. ఏమిటి, ఇతను సత్యమూర్తి కొడుక? ఆ రోజు ఆ సత్యమూర్తి చేసిన మోసానికి మా బతుకులు అన్యాయమై మేము బానిసలుగా ఇలా ఏడుస్తున్నాం. ఈ రోజు అతను కొడుకుతో చేరామని తెలిస్తే ఆ జమీందారు మమ్మల్ని ప్రాణాలతో బతకనివాడు. ఇప్పుడు కనీసం గంజైనా తాగి బతుకుతున్నాం. మిమ్మల్ని నమ్ముకుంటే అది కూడా కరువై చిప్పలు చేత్తో పట్టుకుని రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఏయ్ పదండి, పదం ఆగండి. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మీరు వెళ్ళిపోతే ఇక ఏ రోజుకి మీ బ్రతుకులకు విముక్తి ఉండదు. ఇంత చదువుకుని ఆ రాక్షసుడి దగ్గర నౌకరుగా ఎందుకు చేరాననుకుంటున్నారు? వాడి నేరాలు బయటపెట్టి వాడి పాపాలకు ముగింపు పలకాలని. నన్ను నమ్మండి, మా నాన్న మీద హత్యానేరం మోపి మీ దృష్టిలో ఆయన్ని దోషించేసి జైలుకు పంపాడు ఆ నీచుడు. ఎరా కోటిగా చాటుగా మా కోటనే దాటిపోవాలని చూచుచుంటివిరా, అసంభవం. మాకు నమ్మిన బంటువని నిన్ను అభిమానించాము. మా ఉప్పు పప్పు తిన్న నువ్వు ఏనాడు తప్పు చేయవు అని భావించాము. ఆ రుణాభాయిని చంపకుండా ఎందుకు వదిలిపెడితివిరా? అయ్యగారు, మీ అన్నం తిని మీకే ద్రోహం చేసేంత నీచుని కాను. నాకు తెలిసి ఈ దివాణానికి న్యాయమే చేశాను. ఈ దివాణం మాదిరా, నువ్వు మాకు చేసింది న్యాయమా? ఈ దివాణం చిన్నబాబు గారికి కూడా చెందుతుందిగా బాబు, అందుకే చిన్నమ్మగారిని చంపకుండా వదిలి న్యాయమే చేశాను. ఓరి అష్టవక్ర నికృష్ట, చచ్చిపోయిన నా తమ్ముడి పేరు చెప్పి నువ్వు మాకు చేసిన ద్రోహాన్ని సమర్థించుకోచూచదవా? పెట్టేస్తాను, ఇప్పుడే నీ బ్రతుక్కి పులుస్తా.
ఈ అఖండ చండ ప్రచండుడైన నాగరాజవరమనే టీ కొనడానికి సిద్ధపడతావురా నీ బతుకు పెద్ద సైజు ఫుల్ స్టాప్ పెట్టేస్తా ఏమే పాప పాప అని ముద్దు చేసినందుకు మమ్మల్ని దెబ్బతీయదోటే పాపిస్తి పాప అందరూ చేతుల్లో ఉన్న తుపాకీలు కింద పారేయండి కన్న కూతురు కూడా ఎదురు తిరిగిందంటే నువ్వెంత నీచుడువో అర్థమైందా నాగరాజు నీలాంటి వాడు బ్రతకడం కంటే చావడమే మంచిది నా చావు కర్మకాండల సంగతి అలా ఉంచు నువ్వు ముందెక్కడి నుంచి బయట పడదలిచితివా లేక పీకానంటే దెబ్బ పైన కింద అబ్బా ఇటు చూడు ఇక్కడి నుంచి నేను వెళ్ళటమే కాదు పులిలాంటి నిన్ను కూడా పిల్లిలానా వెనక తీసుకువెళ్తాను పద ఒరే జమీందారు కొడక నువ్వు వెంటనే రైతుల అగ్రిమెంట్ పత్రాలు తీసుకుని ఊళ్ళోకి రావాలి ఆలస్యం చేసినా తెలివితేటలు ఉపయోగించినా నీ బాబు బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టి శవాన్ని నీ ముందర పడేస్తాను గుర్తుంచుకో ఎక్కో విజయ్ మామ నాన్న వీడిని చూసుకో నీడలో బతికి నాలాంటి వాడికి ఎప్పుడు ఒకప్పుడు కాటు తప్పదమ్మా నాన్న ఊరుకో నాన్న అమ్మా ఆఖరి క్షణంలో ఆ దేవుడు నన్నిట్ట మీ ముందుకు పంపించింది బహుశా మీ బిడ్డను మీకు అప్పగించేందుకే అయి ఉంటుంది ఏమి కొట్టయ్యను అనేది అవునమ్మా ఈ లతమ్మ మీ కన్న కూతురు ఇంతకాలం నీతో అబద్ధం చెప్పి నా కూతురు లాపించాను నన్ను క్షమించమ్మా అటు చూడమ్మా ఆ తల్లిని ఒక్కసారి అమ్మ అని పిలువు పిలువమ్మా పిలువు
లంక లాంటి నా ఊళ్ళోకి వచ్చి చిచ్చు రేపిన కుర్ర కుంక ఎక్కడున్నావురా? మర్యాదగా నా ముందుకొచ్చి లొంగిపోయిన చోని నీ గ్రామానికి పెద్దను చేసి నాకు కుడిభుజముగా చేసుకుందు రా రా రమ్ము. తల్లి, నీ దుష్ట పన్నాగానికి తన భర్తను కోల్పోయిన అభాగ్యురాలు, మంగళప్రదమైన తన జీవితాన్ని మంట కలిపిన పాపానికి క్షమాపణ కోరుకు. కనీసం ఆమె మనసైనా శాంతిస్తుంది. చెప్పు, చెబుతావా లేక? ఆగు బాబు, ఆగు. అహంకారాన్ని ఇంటి పేరుగా, అధికారాన్ని జీవిత సర్వస్వంగా పెట్టుకుని తిరిగే మనిషిని తెలిసిన 10 మంది ముందు తల వంచుకుని అవమానంతో బ్రతికేట్టు చేశావు. అదే ఇతనికి తగిన శాస్తి. నువ్వు ఊరుకో. ఈ అమాయక పేద రైతుల దొంగ పత్రాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయి. నాన్నా, ఇదిగో ఈ పత్రాలను పేదవాళ్ళకి ఇచ్చేయండి. చేసిన తప్పులకు అందరికీ క్షమాపణ చెప్పుకోండి. క్షమాపణ చెప్పాలా? నాగుబాము లాంటి నాగరాజ వర్మకు దెబ్బ తీయడమే గాని తినడం తెలియదురా. ఏనాటికైనా అధికారం మాది, ఆజ్ఞాపించేది మేము. తన్నో ఏళ్లగా మీరందరూ నాకు బానిసలుగా తొత్తులుగా బ్రతుకుతూ ఉంటిరి, ఉంటున్నారు, ఉంటారు కూడా. వీలేదు నాగరాజు, ఈ రోజుతో ఈ పేదవాళ్ళ బానిసత్వం అంతం కావాలి. వాళ్ళ బ్రతుకుల్లో వెలుగులు నిండాలి. అక్కడితో నువ్వు ఆగకపోయావో నీ బ్రతుకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. నాగరాజు, జీవితంలో మోసాలతో, అన్యాయాలతో, అవమానాలతో ఎన్నోసార్లు మరణించాను. ఈ రోజు మరోసారి మరణించి ఈ పేదవాళ్ళని బ్రతికేటట్టు చేస్తాను. ఆ కాగితాలు లేవు, ఇవ్వు. మనుషుల్ని కాపాడేది, కరుణించేది దైవం అంటారు. అదే నిజమైతే మీ అందరినీ కష్టాల నుంచి కాపాడాలని, బానిసత్వం నుంచి రక్షించాలని, తమ ఆస్తిపాస్తులే కాకుండా జీవితాలను కూడా అర్పణ చేసిన ఈ దంపతులు దేవతామూర్తులే అని చెప్పాలి. పేదవాళ్ల కోసం ప్రాణాలు అర్పించిన ఈ పుణ్య దంపతులు ఏ లోకాన్నుండా మనందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు. మేఘాలు తడిసే అందాలు మెరిసే రూపాలు మీలో చూస్తుంటే శిఫాను శోకులు తుఫాను వేగితే భలే మజాగా ఉంది.